నమస్కారం అందరికీ ఒక కొత్త తరహా క్వశ్చన్స్ ఉన్న ఈ క్లాస్కి ఫ్రెండ్స్ వాట్ యూ సీ టుడే ఆన్ ద బోర్డ్ ఈజ్ కంప్లీట్లీ ఎ న్యూ సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ వాంట్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ విచ్ మే హెల్ప్ యూ అ లాట్ టు అండర్స్టాండ్

ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి మనము లాక్డౌన్ పీరియడ్ నుంచి అంటే మార్చ్ ఇరవై నాలుగు నుంచి ఈరోజు దాకా మనము చేయలేదు అసలు ఫస్ట్ టైం చేస్తున్నాం వీఆర్ డూయింగ్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి మనము ఈ తరహా క్వశ్చన్స్ని ఎక్స్క్లూజివ్గా ఎప్పుడూ చేయలేదు ఇప్పుడే ఈరోజే చేస్తున్నాం ఇవి రెండు వేల పద్దెనిమిది క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్లో అడగబడిన క్వశ్చన్స్ కాబట్టి మీరు ఈసారి కూడా ఎస్బీఐ క్లార్క్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో రావచ్చేమో అనిపించేలాగా అన్ ఉంది కాబట్టి రాని రాకపోని లాస్ట్ టైం అదే ఎగ్జామ్లోనే అడిగారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పేమీ కాదు వైజ్ అవుతుంది ఇంకా ఓకే ఇంతకు ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏమిటి అంటే వాళ్ళు ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు కొంచెం పొడుగ్గానే ఉంది ఇక్కడ ఆ పేరాగ్రాఫ్ ఒక చిన్న ఇన్సిడెంట్ కావచ్చు లేక ఒక ఎస్ఏలో తీసుకున్న ఒక చిన్న పోర్షన్ పీస్ కావచ్చు దాని కింద ఐదు ఆప్షన్స్ ఇస్తారు ఆ ఐదు ఆప్షన్స్ ఒక్కోసారి వర్డ్స్ లాగా ఇట్లా వర్డ్స్ లాగా ఉండొచ్చు లేదా ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వర్డ్స్ ఉన్న సెంటెన్స్ పార్ట్స్ అయినా కావచ్చు మనం ఏం చేయాలి అంటే దాన్ని చదివి చదివితే మనకు వచ్చిన ఐడియా ఏమిటో మనం ఇక్కడ చూసి ఈ ఆప్షన్స్లో చూసి మనము మనకు వచ్చిన ఐడియా ఇక్కడ ఏమైనా కనపడుతుందా అంటే కనపడుతుంటే దాన్ని ఆన్సర్గా చూపించాలి మీకు నేను కొన్ని వీడియోస్ ముందు ఒక మాట చెప్పాను ఇన్ఫరెన్స్ కంక్లూషన్ కొంచెం డిఫరెన్స్ ఉంది అని ఇన్ఫరెన్స్ కంక్లూషన్ కంక్లూషన్ అంటే ఆథరు దీని ద్వారా ఏమి చెప్పదలుచుకున్నాడు ఆథర్ మైండ్ని గెస్ చేస్తే ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీమ్ని మీరు గెస్ చేస్తే మీ మీ గెస్ కాదు అది అంటే మీకు తోచిన ఐడియా కాదు కాంప్రహెన్షన్ని మనకు రాసిన ఆ వ్యక్తి ఇలా భావిస్తున్నాడు అని అతని మైండ్ని మనం పట్టగలిగితే అది కంక్లూషన్ కానీ ఒక విషయం చదివాక మనకు ఏమి తోచిందో చెబితే అది ఇన్ఫరెన్స్ అర్థమైందా సో దెర్ ఈజ్ ఎ వెరీ స్లైట్ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫరెన్స్ అండ్ కంక్లూషన్ దీస్ ఆర్ ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ యూ షుడ్ యూ షుడ్ సే వాట్ యూ థింక్ ఆఫ్ వాట్ యూ రీడ్ ఇన్ ద పారాగ్రాఫ్ అట్లా కాబట్టి లెట్ అస్ జంప్ ఇంటు ద క్వశ్చన్స్ స్ట్రైట్ అవే ఇందులో మీకు టైం సేవింగ్ కూడా కొన్ని టిప్పు ఒక చెప్పింటాను ఏమిటంటే మధ్యలో మీకు ఎక్కడైనా కొంచెం క్లూ దొరుకుతుంది మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ రాధా నీడ్స్ టు షిఫ్ట్ టు ద న్యూ ఏరియా బికాస్ ఆఫ్ ద కమ్యూటేషన్ ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ కమ్యూటేషన్ వచ్చిపోవడంలో ఉన్న సమస్యల కారణంగా రాధా అనే ఆవిడ తన ఉన్న రెసిడెన్సీని మార్చాలనుకుంటున్నది మార్చాల్సిన అవసరం ఉంది అని అర్థం సో అవసరం ఉంది కదా మార్చాలి కదా టక్కని మధ్యలో ఒకసారి బట్ అట్ ద సేమ్ టైమ్ షీ డజంట్ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్ విచ్ ఈజ్ నీడెడ్ టు గెట్ టు హర్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్డ్ అండ్ కొంచెం అక్కడ దెర్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ అంటే కొన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆమె చేంజ్ కావాలనుకుంటోంది అని చెప్పి చెప్పి మళ్ళీ అక్కడే ఆ అవసరాలని తీర్చడానికి అంత డబ్బు ఖర్చు పెట్టడం తనకు ఇష్టం కూడా లేదు అంటే చేయాలనుకుంటోంది చేయకూడదు అనుకుంటోంది మారాలి అనుకుంటుంది మారితే సమస్యలు కూడా ఉన్నాయి కదా అనుకుంటోంది అంటే ఏమిటి కాంట్రడిక్టరీగా ఉన్నది ఆమె ధోరణి వాట్ ఈస్ కాంట్రడిక్టరీ ఒక ఒక విషయం చెప్పి ఆ చెప్పిన వాడే దానికి భిన్నమైన విషయం ఇంకొకటి చెప్తుంటే అది కొంచెం ప్యారడాక్సికల్గా కాంట్రడిక్టరీగా ఉంటుంది కానీ కాంప్లిమెంటరీగా ఉండదు కాంప్లిమెంటరీగా అంటే ఒకదాని లాగా మరొకటి ఉండేది ఒకదానికి భిన్నంగా ఉంటే పారాడాక్సికల్ కాంట్రడిక్టరీ అంటారు ఇప్పుడు చూడండి ఐ విల్ జస్ట్ రీడ్ ద సెంటెన్స్ క్విక్లీ రాధా నీడ్స్ టు షిఫ్ట్ టు ద టు ద న్యూ ఏరియా బికాస్ ఆఫ్ ద కమ్యూటేషన్ ఇష్యూస్ షీ వాంట్స్ ఎన్ అపార్ట్మెంట్ నియర్ టు హర్ ఆఫీస్ బట్ షీ ఈజ్ ఇన్ ట్రబుల్ ఆమెకేమో చూడండి మళ్ళీ ఇంకో క్లూ ఆమెకేమో తన ఆఫీస్కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్లో దొరికితే మేలు స్థలము ఒక జాగా అని అనుకుంటోంది కానీ కానీ బట్ షీఈ్ ఇన్ ట్రబుల్ కోరుకుంటోంది దగ్గరగా ఉంటే మేలు అని కానీ ఒక చిక్కుల్లో ఇరుక్కున్నది కదా మళ్ళీ సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంది ది అకామడేషన్ షీ ఈజ్ లుకింగ్ ఫార్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అనుకున్నట్టుగా లేదు షీ నీడ్స్ టు షిఫ్ట్ ఇన్ ఏ స్టూడియో అపార్ట్మెంట్ బికాస్ ఆఫర్ ప్రైవసీ కన్సర్న్స్ ఆమె కొనేది ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి దానికోసం ఆమె స్టూడియో అపార్ట్ కొంచెం సేఫ్టీ ఎక్కువగా ఉండేలాగా అనిపించే అలాగే డిజైన్ చేయబడిన స్టూడియో అపార్ట్మెంట్లోకి మారాలని అనుకుంటున్నది కానీ మళ్ళీ బట్ మీకు రెండు సార్లు బట్ వచ్చింది ఇక్కడ ఒకసారి బట్ వచ్చింది ఇక్కడ అవి అవి మీకు చాలా క్లూస్ ఇస్తున్నాయి మీకు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంది మొత్తం విషయం అంతా కూడా అట్ ద సేమ్ టైమ్ షీ డజంట్ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ హర్ రిఫ్ రిక్వైర్మెంట్స్ విచ్ ఈజ్ నెసరీ ఫర్ రిక్వైర్మెంట్స్ అంత డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకు అబ్బా అని తనే అనుకుంటుంది మళ్ళీ ఈస్ దజ్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైం ఇన్ గెటింగ్ సెటిల్డ్ టు ఏ న్యూ ప్లేస్ అందుకే ఆమె చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఎక్కువ టైం తీసుకుంటుంది ఒక నిర్ణయానికి రావడానికి ఇది ప్యాసేజ్ని తెలుగులో బ్రీఫ్గా చెప్పాను ఈ మొత్తం చదివాక మీకొచ్చిన థాట్ ఏమిటి మనకేమనిపిస్తుంది చెప్పండి మీకైనా మీకైనా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈవిడ ఎటు తేల్చుకోలేకపోతుంది కదా మీకు అర్థమైంది కదా షీ షీఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్ విచ్ వే టు గో స్టే ఆర్ మూవ్ ఉందామా వెళదామా ఇట్లా రెండు రెండు మధ్యలో దాన్ని ఏమంటాము చెప్పండి గందరగోళము అంటాము కదా ఇంకా కన్ఫ్యూషన్ అంటాము కదా పజిల్ అని అంటాము కదా అవును అవునంటాం కదా అంటే చేద్దామా వద్దా అంటే టు బీ నాట్ టు బీ ఆ పరిస్థితిలో ఉంది ఆవిడ సో ఈ పరిస్ ఈ కన్ఫ్యూషన్కి ఈ యొక్క డైలెమా ఆర్ డిలేమాకి దగ్గరగా పదాలు ఏమైనా ఉన్నాయా అంటే అలా లేనివి ఫస్ట్ తీసేద్దాం మనకు బరువు తగ్గుతుంది క్లవర్ ఆవిడ అబ్జల్యూట్లీ నాట్ క్లవర్ కాదు మైజరా పిసినారిన ఆవిడ అంటే డబ్బులు అంత ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కడు పిసినారైనా కాదు కదా ఇప్పుడు నేను ఒక వస్తువు కొనేందుకు పోతాను ధర చెప్తాడు నేనేమనుకున్నాను ఒక యాభై రూపాయలు అయితే తీసుకుంటాను అనుకుని పోయాను అతను వంద యాభై చెప్పాడు అయ్యో అంత పెట్టలేను అనుకుంటే నేను పిసినారినే కాదు ఐఎమ్ రెడీ టు ఈవెన్ స్పెండ్ సిక్స్టీ ఆర్ సెవెంటీ బట్ దిస్ ఈజ్ టూ మచ్ నూట యాభై ఆల్మోస్ట్ ట్రిపుల్ కదా కాబట్టి డబ్బు అంత ఖర్చు అవుతుందే ఎందుకు అనవసరంగా అనవసరంగా ఖర్చు చేయకపోవడం పిసినారితనం కాదు దట్ ఈస్ వైజ్ యాక్చువల్లీ కాబట్టి షీ షీఈస్ నాట్ ఏ మైజర్ మైజర్ కాదు ఆవిడ చీటర మోసకారిన ఎవరిని మోసం చేసింది అక్కడ ఇంకా నిర్ణయానికే రాలే మోసమే ఉంది ఇంకా కాబట్టి చీటర్ కాదు లీని అంట చూడండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫురెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కష్టంగా ఏమి ఉండవు ఐ ప్రామిస్ అండ్ ఐ రిపీట్ అవి చాలా కష్టంగా ఏమి ఉండవు ఎక్కడ కష్టం అనిపిస్తాయంటే ఇచ్చిన ఆప్షన్స్లో కొన్ని కొత్త పదాలు ఉంటాయి వాటి మీనింగ్ మనకు తెలియకుండా అదేనేమో ఆన్సర్ తిని పెట్టేస్తాం అక్కడ మనం దెబ్బతింటాం అంటే ఏం తెలిసింది ద మీనింగ్ ఈజ్ ద బ్రీఫ్ మీనింగ్ మెసేజ్ ఈజ్ యూ షుడ్ బీ గుడ్ అట్ వకాబులరీ మళ్ళీ మీకు ఎన్ని పదాలకు అర్థాలు తెలిసి ఉంటే అంత మంచిది ఈ క్వశ్చన్స్కి కూడా మళ్ళీ రుజువైందా

ఒక ఆఫీస్కి పది గంటలకు రావాల ఓకే పది ఐదు పది పదికి వచ్చినా కూడా పెద్దగా తిట్టాల్సిన పని లేదు ఆ పెద్ద ఆయన బాస్ అనే అతను అట్లా వరుసగా ప్రతిరోజు పది కాలు పది పది అట్లా వస్తుంటే ఒకరోజు చెప్పొచ్చు దయచేసి టైం సరిగ్గా వచ్చేసేయండి చాలు ఆ మాట చాలు అట్లా ఉంటే ఏం తప్పేం కాదు సర్దుకుంటారు వచ్చేస్తారు కానీ ఆఫీసులో ఉన్న వ్యక్తులు ఐదారు మంది పది గంటలకు ఆఫీస్ అయితే పదకొండు గంటలకు వస్తున్నారు ఒకరోజు కాదు వారం అంతా అట్లే వస్తున్నారు వారం మాత్రమే కాదు అట్లే అలవాటైపోయి నెల పొడుగున అట్లే వస్తున్నారు పది కంటే పదకొండుకి వస్తారు ఆఫీస్కి బాస్ ఏం పది గంటకు వచ్చి కూర్చొని ఉంటాడు ఆయన చూస్తుంటాడు దే ఆర్ కమింగ్ అట్ లెవెన్ వన్ మంత్ అయినా కూడా ఏమి పలకలే ఉలకలే బాస్ ఆయన ఏమనుకుంటాడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఫోన్లే అని అనుకున్నాడు అనుకోండి ఆయన లీనియంట్ పర్సన్ లీనియంట్ అంటే ఏమిటి టూ ఫ్లెక్సిబుల్ దట్ ఈస్ నాట్ గుడ్ ఇంట్లో అయినా లేకపోతే ఆఫీసులోనైనా లీనియన్స్ ఇవ్వకూడదు ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఇలా చెప్పి చేయొద్దండి అని చెప్పాలి కానీ చేసినా పర్లేదు చేస్తూ ఉండు అంటే దట్ ఇస్ అబ్జల్యూట్లీ ఫూలిష్ అందుకని అక్కడ ఏమైనా చేసిందా ఆవిడ అట్లా లీనియన్స్ ఏమైనా ఇచ్చిందా ఎవరికి ఇచ్చింది లీనియన్స్ తాను తీసుకో ఇతరులకి ఇవ్వలేదు సో ఇది తప్పు లీనియంట్ అంటే టూ ఫ్లెక్సిబుల్ టూ ఈజీ గోయింగ్ లెస్ అండ్ లెస్ స్ట్రిక్ట్ ఈజ్ కాల్డ్ లీనియంట్ సో మనకు అర్థమైంది ఏంటంటే షీఈ్ ఎ కన్ఫ్యూజ్డ్ పర్సన్ కన్ఫ్యూజ్డ్ ఇచ్చారా ఇవ్వలేదు సో వీ గెట్ కన్ఫ్యూజ్డ్ నా అందుకని కొన్ని పజిల్డ్ ఇచ్చారా లేదు కాబట్టి ఆ ఆ పజిల్డ్కి కన్ఫ్యూజ్డ్కి సమానమైన పదం ఇచ్చారే పెర్ప్లెక్స్డ్ ఇది మన ఆన్సర్ పెర్ప్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ పజిల్డ్ ఇన్డిసైసివ్ చెప్తున్నాను చూడండి ఇది కాకుండా కన్ఫ్యూజ్డ్ ఇవ్వలే పజల్డ్ ఇవ్వలే మరేమిటబ్బా అనుకుంటే ఇది ఇచ్చింటారు ఇన్డిసైసివ్ డిసైసివ్ అంటే స్పష్టమైన నిర్ణయం తీసుకోవడము ఇన్డిసైసివ్ అదా ఇదా ఇదా అదా అని డోలాయమాన పరిస్థితి గమనించారా ఈ డోలాయమానం నుంచి వచ్చిందే ఇంగ్లీష్లోని డిలేమా అనే పదము డోలాయమానం అంటే అటు ఊగుతుంది ఇటు ఊగుతుంది నిలబడ్డం లేదు ఒక చోట అట్లా అటు వెళదామా ఇటు వెళదామా అనుకుంటుంటే డిలేమా కాబట్టి పెర్ప్లెక్స్డ్ అనేది మన ఆన్సర్ ఒక మార్క్ వచ్చేసింది అట్లా ద మెసేజ్ ద బ్రీఫ్ మెసేజ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ ద పర్సన్ కన్సర్న్డ్ కాల్డ్ రాధా ఈజ్ ఎట్ టు డిసైడ్ షీఈస్ ఇన్ డిసైసివ్ షీ ఈస్ అనేబుల్ టు డిసైడ్ షీఈస్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఇట్లా ఉంటాయండి అంటే చదివినాక మనకు వచ్చే ఐడియాని ఇన్ఫరెన్స్ అంటారు రైట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం సర్వేశ్వస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ హిందూస్ కార్పొరేషన్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఇయర్ ఆఫ్ ఇస్ టెన్ అంటే పీరియడ్ ఆఫ్ వర్కింగ్ పనిచేసిన సమయం కాలం అండ్ హీ హాస్ గైన్డ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే నైపుణ్యం Uh, but the company is forcing him to change his department in which he would be having a complete new experience of the it information technology along with a decent increment in his salary he is now ready to switch to the other department because of the increment ready to switch ready to switch because of the increment అండర్లైన్ చేసిన మూడు నాలుగు చోట్ల మీకు క్లూ కనపడుతుంది ఇంకో చోట కూడా ఉంది అదేమిటంటే గెయిన్డ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది కూడా కొంచెం పనికి వస్తుంది ఏమిటి ఇక్కడ సర్వేష్ రామ్ అనే అతను ఓ పని చేస్తాను స్నేహితులారా మీరు చదివింటారు ఈ పాటికి ఐ గివ్ యూ ఐ గెస్ గివ్ యూ సమ్ ఫోర్ ఫైవ్ సెకండ్స్ మీరే ఆన్సర్ని అనుకుని పెట్టుకోనండి నేను చెప్పినప్పుడు మ్యాచ్ చేసుకోండి అలా మీరు ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు ఇక్కడే ఇలా రాయొచ్చు మీరు థర్టీ ఫస్ట్ ఫోర్ సెకండ్స్ అయిందా మీ ఆన్సర్ కనుక మనీ మైండెడ్ ఉంటే యూ విల్ గెట్ ద మార్క్ ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ మే హ్యావ్ గాట్ ద ఫస్ట్ వన్ యాజ్ యువర్ ఆన్సర్ కదా ఎందుకు అంటే ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఉన్న విభాగంలో కానీ కంపెనీ వచ్చి మీకు ఇంకొక డిపార్ట్మెంట్కి మారితే మీకు ఇంక్రిమెంట్ ఇస్తాము అని చెప్పి చెప్పగానే హీఈ్ రెడీ రెడీ టు స్విచ్ అరే ఎక్స్పీ ఎక్స్పర్టైజ్ వచ్చింది కదా నాకు ఇంకా నాలెడ్జ్ ఇంకా ఉంటే ఇంకా ఎక్స్పర్టైజ్ వస్తుంది అని నాలెడ్జ్ పెంచుకునే ట్రై చేయకుండా ఆయన ఇంక్రిమెంట్ ఇస్తాము అనగానే రెడీ టు స్విచ్ అంటే కొంచెం డబ్బు పట్ల ఆసక్తి ఉంది ఆశ ఉంది కదా మనిషికి ఆ డబ్బు సంపాదించాలా అనే కోరిక ఉండి దాన్ని డబ్బు యాంగిల్తోనే చూస్తుంటే దానిని ఏమంటాం మనీ మైండెడ్ అంటాం డోంట్ బీ మనీ మైండెడ్ ఆల్వేస్ అంటుంటారు ఎప్పుడు డబ్బు చింతనే చేయొద్దు డబ్బు యావ ఉండకూడదు అంటుంటారు కదా పోనీ ఎకనామికల్లా అబ్జల్యూట్లీ రాంగ్ ఎకనామికల్ అంటే చాలా పొదుపైన తక్కువ ఖర్చు పెట్టేది లాగా ఎక్కడ ఆ మాటే లేదు ఇక్కడ కదా ఎకనామిక్ గుర్తుపెట్టుకోండి మాట లేదు కదా అని దీన్ని మర్చిపోవద్దండి దీని మీనింగ్ తెలుసుకో ఎకనామికల్ అంటే స్పెండింగ్ లెస్ అండ్ లెస్ వు షుడ్ లివ్ ఎన్ ఎకనామికల్ లైఫ్ వు షుడ్ లివ్ ఎన్ ఎకనామికల్ లైఫ్ తక్కువ వస్తువులు కలిగి ఉండాలి తక్కువ డబ్బులు ఖర్చు వాడుతూ ఉండాలి ఆడంబరాలకి పోకూడదు షోకులకి దానికి పోకూడదు తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి వస్తువు కూడా చాలా పెద్ద పెద్ద విలాసవంతమైన కనుక్కోకూడదు కొనుక్కోకూడదు కాళ్ళకు చెప్పులు వేసుకోవడానికి యూ షుడ్ నాట్ స్పెండ్ థౌజండ్ రూపీస్ జస్ట్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ టూ థర్టీ టూ ఫిఫ్టీ ఆర్ లెస్ దాన్ దట్ చాలు దట్ ఈస్ వైజ్ దట్ ఇస్ గుడ్ కాళ్ళకి కూడా యూ షుడ్ నాట్ స్పెండ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ టు హ్యావ్ ఉండొచ్చు అట్లా కూడా ఉంటాయి బట్ వాటి జోలికి పోకూడదు షుడ్ బి వెరీ ఎకనామికల్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అట్లా సరే ఎంతూజియాస్టిక్ అని ఏమైనా కొత్త విషయం తెలుసుకుందామని పోతున్నాడా లేదు కాబట్టి ఎంతూజియాస్టిక్ కాదు వాట్ ఈజ్ ఎంతూజియాస్టిక్ కీన్ టు న్యూ థింగ్స్ వెరీ కీన్ టు లెర్న్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో ఈజ్ ఎంతూజియాస్టిక్ ఉత్సాహంగా ఉత్సుకత లేదు వర్క్హాలిక్ కూడా కాదు కొత్త పదం వర్క్హాలిక్ అంటే ఎప్పుడూ దృష్టిని పని మీదే పెట్టినవాడు వర్క్హాలిక్ ఆల్కహాలిక్ అంటే ఏమి స్నేహితులారా ఆల్కహాలిక్ అంటే ఎప్పుడు మందు మీదే దృష్టి కదా ఎప్పుడు ఆల్క మందు తాగుతూ 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 వాడు వాడక వాడొక ఆల్కహాలిక్ ఆల్కహాలిక్ అంటారు అట్లా వర్కహాలిక్ అంటే ఎప్పుడూ పని 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 నిమిషం ఖాళీగా ఉండరు కొందరు దే ఎంజాయ్ డూయింగ్ దట్ దే ఆర్ కాల్డ్ హాలిక్స్ అవునా కాదు హీస్ గోయింగ్ ఫర్ మనీ అబ్జర్వ్డ్ అబ్జర్వ్డ్ అంటే మీనింగ్లెస్ మీనింగ్లెస్ ఇదే మీనింగ్లెస్ ఏమి కాదు అతని యొక్క మనస్తత్వం ఏమిటంటే అతను డబ్బు కావాలి సో హీ ఈజ్ ఏ మనీ మైండెడ్ ఇండివిజువల్ సో అబ్జర్వ్డ్ అంటే మీనింగ్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ అన్ రీజనబుల్ ఇట్లా కాదు ఇది కూడా కాదు ఆన్సర్ వచ్చి మనీ మైండెడ్ హ్యావ్ యు టేకన్ ఇట్ ఓకే దెన్ చాలా కష్టం కాదు కొన్ని పదాలు మటుకు మీకు ఇబ్బంది పెడతాయి అప్పుడు జాగ్రత్త అక్కడే తప్పు చేసేది మనం చూద్దాం మిస్ షెరోన్ మిస్ షెరోన్ అంటే ఒక స్త్రీ హ్యాడ్ ఏ బేకరీ ఫ్రమ్ విచ్ ఎ కస్టమర్ హ్యాడ్ బిన్ బయింగ్ స్టేల్స్ స్టేల్ లోవ్స్ స్టేల్ లోవ్స్ లోవ్స్ అంటే బ్రెడ్ ముక్కలు స్టేల్ లోవ్స్ అంటే గట్టిగా అయిపోయిన తినడానికి అంతగా బాగా లేని అనువుగా లేని కొంచెం ఈవెన్ వాసన కూడా వస్తున్నా బూజు పట్టిన దాన్ని స్టేల్ అంటారు ఆపోజిట్ వచ్చి ఫ్రెష్ లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్ రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత పంతొమ్మిదిలో కూడా పద్దెనిమిది మెయిన్స్ పేపర్లో వొకాబులరీ సినానిమ్స్ ఆంటోనిమిస్ మీద ఫైవ్ మార్క్స్కి వచ్చినాయి క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ ఇప్పుడు కూడా ఇన్ఫ్లూరెన్స్ బేస్డ్ క్వశ్చన్లో కూడా కొన్ని పదాలకు మీనింగ్స్ తెలియకపోతే అక్కడ కూడా దెబ్బతింటాం మనం అందుకనే నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ విచ్ ఇస్ వొకాబులరీ ఈజ్ సో క్రూషియల్ సరే స్టేల్ అంటే ఆపోజిట్ వచ్చి ఫ్రెష్ స్టింకింగ్ సినానిమ్ అవుతుంది ఆపోజిట్ ఫ్రెష్ అవుతుంది ఓకే అతను ఒక కస్టమరు ఈమె దగ్గర ఈమె బేకరీ దగ్గర బేకరీకి వచ్చి స్టేల్ లోవ్స్ కొంటుండేవాడు షీ థాట్ హిమ్ టు బి ఏ పావర్టీ స్ట్రికన్ స్ట్రగులింగ్ ఆర్టిస్ట్ అండ్ వాంటెడ్ టు హెల్ప్ హిమ్ అవుట్ ఈయన కొంచెం మంచి వ్యక్తి ఎప్పుడు ఆయన బూజు పట్టిన బ్రెడ్లే కొనుక్కుంటుంటే మంచి బ్రెడ్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇట్లాంటి బ్రెడ్ కొనుక్కుంటున్నాడేమో పాపం పేదవాడు తనకి అతనికి సహాయం చేద్దాము అనుకొని అనుకున్నది ఈవిడ మిషర్ ఈ సెంటెన్స్ క్రూషియల్ ఒక వ్యక్తి అడగకపోయినా సహాయం చేయాలని ఇంకొక వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తి మంచి మనసున్నవాడు లేక మంచి మనసున్నది అవుతుంది అవతలవాడిని బుట్టలో వేసుకోవాలి అవతలవాడిని ఆకర్షించాలని సహాయం చేస్తుంటే అది మళ్ళీ అవకాశవాదం అవుతుంది అది కాదు చెప్పేది నేను అతనికి మేలు చేద్దామని ఈమె అనుకున్నది కాబట్టి నుంచి ఏమి ఆశించడం లేదు ఈమె అందుకనే ఈవిడ మంచి వ్యక్తి అని మనకు ఈ సెంటెన్స్ ద్వారా అర్థమవుతున్నది సరే ఏమి అతని ఆర్టిస్ట్ కోసం పెయింటరు ఎవరో అయింటాడు డబ్బులు లేవు పాపము అందుకని ఇట్లా బ్రెడ్ కొనుక్కుంటున్నాడు డబ్బున్నవాడు అట్లా బ్రెడ్ కొనుక్కోడు మంచి కొనుక్కుంటాడు బట్ హిస్ బయింగ్ షీ హీ హాస్ బీన్ బయింగ్ స్టేల్ లోవ్స్ ఇట్ షోస్ హీస్ ఎ పూర్ మ్యాన్ సరే వన్ డే ఒక రోజున వెన్ హీ కేమ్ ఫర్ ద స్టేల్ లోఫ్ లోఫ్కి లోఫ్ ఏకవచనం లోవ్స్ బహువచనం విఇఎస్ వస్తుంది పోయి ఏం చేసింది ఆవిడ షీ సీక్రెట్లీ కట్ ద క్రస్ట్ అండ్ పుట్ ఇన్ సమ్ బటర్ అవేం చేసింది అంటే ఆ బ్రెడ్ అక్కడ అట్లా ఉంటుంది ఆ దేశాల్లో ఆమె అతను తెలియకుండా అతను వచ్చినప్పుడు అది తెలియకుండా ఏం చేసింది షీ కట్ ద క్రష్ట్ క్రష్ట్ అంటే భాగాన్ని ఆమె ఇట్లా తీసేసి కోసేసి అండ్ పుటిన్ సమ్ బట్టర్ బట్టర్ వెన్నని పెట్టింది దాంట్లోకి అనమాట పెట్టి కొంచెం మేలు చేద్దాం అతనికి అని అనుకున్నది ఓకే దిస్ మ్యాన్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఏ ప్లాన్ ఫర్ ఏ న్యూ థియేటర్ ఇన్ ద సిటీ అండ్ హ్యాడ్ ఫైనలీ ఇంక్డ్ ద డ్రాయింగ్ హీ వుడ్ యూజ్ బ్రెడ్ క్రమ్స్ టు ఎరేజ్ ద పెన్సిల్ మార్క్స్ కానీ జరిగింది ఏమిటంటే ఆ వ్యక్తి ఆ ఊర్లో ఒక ఆర్టిస్టులు పెయింటర్స్ కోసం ఒక థియేటర్ని ఓపెన్ చేయాలా అనే ప్లాన్తో ఉన్నాడు ఆయన దగ్గర ఇప్పటికే ఉన్న కొన్ని కాన్వాస్ గుడ్డల మీద గీసుకున్న బొమ్మల మీద అక్కడక్కడ కొన్ని పెన్సిల్ గుర్తులు పడ్డాయట వాటిని ఎరేజ్ చేయడానికి ఈ బూజు పట్టిన బ్రెడ్ పీసులు వాడుకుంటున్నాడు ఆయన అంటే ఎరేజర్లు వాడితే పోవేం బహుశా ఈ బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ ముక్కలు అట్లాంటి ఎట్లాంటి బ్రెడ్ ముక్కలు అవి బూజు పట్టిన బ్రెడ్ ముక్కలతో రుద్దితే కాన్వాసు గుడ్డ మీద ఉన్న పెన్సిల్ గుర్తులు పోతాయట ఎరేజ్ అవుతాయట అందుకోసం అతను ఈ బేకరీకి వచ్చి అట్లాంటి బ్రెడ్ ఏ కొనుక్కుంటున్నాడు ఈవిడకు ఆ విషయం తెలియదు రైట్ హీ వుడ్ యూజ్ ద బ్రెడ్ క్రమ్స్ టు ఎరేజ్ ద పెన్సిల్ మార్క్స్ మిస్ షెరోన్ రూయిన్డ్ హిజ్ ప్లాన్స్ రూయిన్డ్ తీసింది మనం అనుకుంటాము దెబ్బ తీసిన వ్యక్తి మంచి వ్యక్తి ఎలా అవుతారు అంటే ఆమె అతని తీయలేదు కానీ ఆమె సహాయం చెయ్యబోతే అది అతని యొక్క ప్లాన్ని దెబ్బతీసింది అంతేకాని పని కట్టుకుని అతని దెబ్బతీయలేదు ఆవిడ షీ రూయిన్డ్ హిజ్ ప్లాన్స్ అండ్ హిజ్ ఛాన్సెస్ బై కటింగ్ ద బ్రెడ్ క్రమ్స్ అందుకనే ఆమె ఆ బ్రెడ్ ముక్కలని తానే పైన క్రస్ట్ కోసేయడం ద్వారా తీసేయడం ద్వారా అతను ఎందుకోసం ఆ బేకరీకి వస్తున్నాడో అది ఆయనకు దక్కనీయకుండా చేసింది తనకు తెలియకుండానే ఇప్పుడు మనం ఏమనుకోవాలి షీ షీఈ్ ఇన్నోసెంట్ అనుకుందామా ఇన్నోసెంట్ ఆప్షన్ ఉందా అంటే అమాయకంగా చేసింది కదా పని పాపం మంచి మనసుతో చేసింది కానీ అతనికి అది నష్టం తీసుకొచ్చింది ఇప్పుడు ఏమైనా వాడు మోసకారే వాడేమైనా మోసం ఆ వ్యక్తి ఆర్టిస్ట్ మోస టక్కరిన వాడు కావచ్చేమో మరి తీసుకుందాము అంటే జాగ్రత్త క్వశ్చన్ ఏమన్నాడు వా విచ్ క్వాలిటీ కెన్ డెపిక్ట్ అంటే కెన్ యూ సీ కెన్ యూ నోటీస్ ఆర్ కెన్ యూ డిస్ కెన్ డిస్క్రైబ్ విచ్ క్వాలిటీ కెన్ డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ మిస్ షెరోన్ ఇది ముఖ్యం దే ఆర్ నాట్ ఆస్కింగ్ ది ఆర్టిస్ట్స్ మెంటాలిటీ దే ఆర్ ఆస్కింగ్ మిస్ షెరాన్స్ మెంటాలిటీ ఎట్లా అంటే ఆవిడ చెడ్డ వ్యక్త మెటిక్యులస్ అంటే ఇంటెలిజెంటా ఆవిడ ఇంటెలిజెన్స్ చూపించే మాట ఏం బయటపడ్డాయి ఇక్కడ వీర్డ్ అంటే స్ట్రేంజ్ వింత వ్యక్త మీ గనక వీరుడికి అర్థం తెలియకపోతే ఆన్సర్ పడతారా లేదా చెప్పలేము కానీ టైం అయితే వేస్ట్ అవుతుంది ఎందుకు వీరుడు అంటే అదేనేమో ఆన్సర్ మంచి పని మంచి మనసుతో చేస్తే వీరుడు అంటారో ఏమో పెడదామా వద్దా డోలాయమానము డిలేమా అక్కడ టైం పోతుంది కదా వీరుడు అంటే స్ట్రేంజ్ పెక్యూలియర్ వింత క్వీర్ మీరు నోట్ చేసుకోవచ్చు క్వీర్ స్ట్రేంజ్ పెక్యూలియర్ అని అర్థాలు సినానిమ్స్ వీరుడికి ఓకే డెమోనిక్ అంటే దయ్యం లాగా డెమోనిక్ అంటే క్రూయల్ మానస్ట్రస్ వయలెంట్ ఈవిల్ మైండెడ్ అవునా కాదు ఏంజలిక్ దేవత లాంటి స్వభావం ఉండేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా అంటే ఏంజలిక్ అంటే చాలా దేవత సహాయం చేసినంత స్థాయిలో చేసిందా ఏమైనా కాదు మంచి పని చేసింది దేవతలు మంచి పని చేస్తారు కాదని లేదు కానీ ఏంజలిక్ అంటే ఆల్మోస్ట్ ప్రాణం పోయే పరిస్థితులు వచ్చి సహాయం చేస్తే లేక ఇంకా అంతా అయిపోయింది ఇంకా దేవుడే కాపాడాల ఆ పరిస్థితుల్లో కాపాడేది ఏంజలిక్ హెల్ప్ అంటారు ఆవిడ ఏంజిల్ కూడా ఏమీ కాదు షీఈ్ వెరీ మచ్ అలైవ్ అదే బేకరీలో పనిచేస్తున్నా ఆవిడ కానీ ఉదార స్వభావం ఉంది మంచి మనసు ఉంది కాబట్టి గుడ్నెస్ ఉన్నది గుడ్నెస్ గుడ్ హెల్పింగ్ అనే అర్థం ఉందా లేదు వాటికి సమానమైన జనరస్ ఇచ్చారే అది ఆన్సర్ సో మన ఆన్సర్ వచ్చి మన ఆన్సర్ వచ్చి జనరస్ జనరస్ అంటే ఏ పర్సన్ హ్యావింగ్ ఏ నేచర్ హ్యావింగ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ ఇతరులకు సహాయపడే మనస్తత్వం ఉంటే జనరస్ పర్సన్ జెంటిల్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ సాఫ్ట్ హార్టెడ్ అని అంటారు జనరస్ జనరాసిటీ నౌను ఇది అబ్జెక్టివ్ అర్థమైంది సో మీ షెరాన్ కమ్స్ అవుట్ హియర్ యాజ్ ఎ వెరీ జనరస్ క్యారెక్టర్ రైట్ మీ ఆన్సర్ ఐదు అయింటే మీకు మార్క్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ రీడ్ ఐదర్ అలాంగ్ విత్ మీ ఆర్ ఫర్ యువర్ సెల్ఫ్ శ్రీ రామేశ్వరం రెడ్డి ఓన్స్ ఏ కంట్రీ హౌస్ కంట్రీ హౌస్ అంటే గ్రామాలలో ఉండే ఒక ఇల్లు పల్లె ప్రాంతంలో ఒక ఇల్లు విచ్ హీ ఈస్ అఫ్రైట్ టు రెంట్అవుట్ ఫియరింగ్ వీక్ ఫౌండేషన్స్ అండ్ ఎనిమీ హూ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ బర్న్స్ ది హౌస్ డౌన్ ది ఓనర్ ఈజ్ ఏబుల్ టు అప్టైన్ కాంపెన్సేషన్ త్రూ హిజ్ ఫైర్ ఇన్సూరెన్స్ వాట్ టర్మ్ విల్ యూ యూజ్ ఫర్ ద హోల్ సినారియో హ్యాపెండ్ విత్ ద ఓనర్ ఆఫ్ ద కంట్రీ విత్ ద ఓనర్ ఆఫ్ ద కంట్రీ అంటే ఇక్కడ దేశం అనుకోవద్దండి ఆ పల్లె ఆ పల్లెలో ఉన్న ఇంటి యజమాని గురించి మీకు ఈ సంఘటన మొత్తం ఏమి చెబుతోంది ఓకే అర్థమైందండి రామేశ్వరం రెడ్డి అనే అనే ఒక ఆయన ఒక పల్లెలో చిన్న ఇల్లుని కలిగి ఉన్నాడు ఆయన ఓనర్ దానికి కానీ ఆయనకు భయం ఏమిటి ఆయన దాన్ని అద్దెకిద్దామా అనుకున్నాడు ఎవరికైనా అనుకున్నాడు కానీ భయపడ్డాడు ఎందుకంటే దాని యొక్క ఫౌండేషన్స్ దాని పునాది బలహీనంగా ఉంది ఒకవేళ ఇస్తే ఎవరైనా చేరితే వర్షానికి కూలిపోతే వాళ్ళు చచ్చిపోతే నా పరిస్థితి ఏమవుతుంది అని భయపడుతున్నాడు అందుకే ఇవ్వలేదు ఈ విషయం తెలియని తెలియని అతని శత్రువు రామేశ్వరం రెడ్డి యొక్క శత్రువు ఏం చేశాడంటే ఒక రోజున ఈయన ఇంటిని కాల్ చేశాడు ఇంటికి నిప్పు పెట్టాడు ఇంటికి ని ఇంటికి నిప్పంటిచ్చాడు నిప్పుంటి ఏమైంది ఇల్లు మొత్తం బూడిదైపోయింది అయితే ఏమైంది ద ఓనర్ ఈజ్ ఏబుల్ టు అప్టైన్ కాంపెన్సేషన్ ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఇల్లు కాలిపోయింది వెంటనే లబో దిబో అని వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు ఫైర్ ఇన్షూరెన్స్ అనే స్కీమ్ కింద ఇతనికి డబ్బులు పెద్ద మొత్తంలో ఇచ్చారు ఇప్పుడు చూడండి ఆయనకు ఆ ఓనర్ అయిన రామేశ్వరం రెడ్డికి జరిగింది మేల హానిన నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే ఇల్లు కాలిపి నష్టమే కదా అనుకోవచ్చు కానీ ఎలాంటి ఇల్లు కాలిపోయింది పునాదులు గట్టిగా లేని ఇల్లు కాలిపోయింది తిరిగి కట్టుకుందామని డబ్బులు డబ్బులు వచ్చినాయి ఇప్పుడు సో ఇప్పుడు అంటారే కాగల కార్యం గంధర్వులే చేసి పెట్టినట్టు లేక వెదకపోయిన తీగ కాలికే చుట్టుకున్నట్టు జరిగింది అంటే తాను ఇప్పుడు ఏమైంది అంటే తాను కట్టుకో ఎట్లా ఇల్లు కట్టుకోలేడు అద్దకు ఇవ్వలేడు ఇప్పుడు ఇల్లు అతని యొక్క ఎనిమిది కాల్చి ప్రతి కాల్చేశాడు ఆ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన కాంపెన్స్ నష్టపరిహారంతో చక్కటి ఇల్లే కట్టుకుంటాడు ఇప్పుడు కాబట్టి పెద్దగా శ్రమ లేకుండా ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది ఆ ఇంటి పీడపోయింది మంచి ఇల్లు కట్టుకుంటాడు అంటే శత్రువు ఇతనికి ఏదో హాని చెయ్యబోతే అది మేలుగా మారిపోయినది దాన్ని అంటారు ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బ్లెస్సింగ్ అంటే వరం ఎక్కడ ఎలాంటి వరం అది మారువేషంలో ఉన్న వరం నేను శాపం అనుకున్నాను దాన్ని అది వరముగా మారిపోయింది నేను ఒకసారి ఒక సిటీలో పోతున్నాను పోతుంటే పరీక్షకు ఇంటర్వ్యూకి పోతున్నాను పెద్ద యాక్సిడెంట్ అయింది నా కుడి కాలు పోయినది కాలు పోయింది తీసేసారు కాల్ తీసేశారు ఇంటర్వ్యూకి బాగా తయారయ్యింటి నేను చెప్పగలుగుతాను ఇంటర్వ్యూలో అనుకోండి ఇంటర్వ్యూ ముందే పోయింది ఏడ్చుకుంటూ దిబో అంటూ హాస్పిటల్లో పడిపోయాను కాల్ లేదు ఇప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ వన్ లెగ్ నౌ హాస్పిటల్లో ఉండగా మూడు నెలల తర్వాత పేపర్ తిరగేస్తుంటే ఒక వార్త కనపడించింది ఒక చక్కటి ప్రభుత్వ ఉద్యోగము ఈ క్వాలిఫికేషన్ ఉండాలి తనకుంది నాకు సరే నాకు ఉంది అది క్వాలిఫికేషన్ కొంచెం ఎక్కువే ఉంది ఇంకా కానీ కింద అన్నారు ఇది కేవలము రెండు కాళ్ళలో ఒక కాలు కానీ రెండు కాళ్ళు కానీ లేని వాళ్ళకి మాత్రమే అని అన్నారు ఇప్పుడు నాకు అనిపించింది కాలు పోయి మంచిదైంది అనిపించింది ఎందుకు కాలు పోయింది కాబట్టే నాకు ఇప్పుడు ఇంకా అర్హత వచ్చింది ఆ ఉద్యోగం తెచ్చుకోవడానికి వచ్చింది ఉద్యోగం నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఎందుకు కాలు ఉన్నదానిక పోయినదానిక పోయిందానికి పోయింది నష్టం కదా ఆ నష్టం లాభంగా మారింది కదా ఇప్పుడు శాపం కాలు పోయింది అదే వరమైంది ఏమో నాకు రెండు కాళ్ళు బాగుండి ఉద్యోగానికి పోయి ఉంటే ఇంటర్వ్యూలో బాగా చేసిన రికమెండేషన్ కాన ఉద్యోగ ఉద్యోగం వచ్చేది కాదేమో నాకు ఇంకా వెయిట్ చేయాల్సిందేమో ఉద్యోగం కోసం కాలు మంచిదే అయిపోయింది కాలు పోయింది వీల్ చైర్లో వెళ్తా గవర్నమెంట్ జాబ్ కదా మంచిదే కదా అని నేను అనుకుంటే దట్ యాక్సిడెంట్ ఇన్ విచ్ ఐ లాస్ట్ మై రైట్ లెగ్ హ్యాస్ ప్రూవ్డ్ అవుట్ టు బి హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మారు వేషంలో వచ్చిన లాగా ఉంది వేషం చూసి శాపం అనుకున్నా కాదు వరం అది యాక్చువల్గా అంతే కదా రామేశ్వరం రెడ్డికి ఇట్లాంటిదే ఒక కలిగింది నో విన్ సిచ్యువేషన్ అంటే ఏమిటి ఏ ఎటు ఎటు చూసినా గెలుపే లేదు ఇక్కడ గెలుపే లేదు నో విన్ సిచ్యువేషన్ దీనికి ఆపోజిట్ ఏం తెలుసా విన్ విన్ సిచ్యువేషన్ ఎటు చూసినా విజయమే అది విన్ విన్ సిచ్యువేషన్ అందుకే ఎప్పుడైనా రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ దేశాల యొక్క ప్రైమ్ మినిస్టర్స్ అంటుంటారు ఇట్ ఈజ్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ కంట్రీస్ అని అంటే ఆ కంట్రీకి లాభమే ఈ కంట్రీకి లాభమే అట్లా విన్ విన్ సిచ్యువేషన్ టూ వే ఇది ఆపోజిట్ నో విన్ నో విన్ ఫార్ మీ నో విన్ ఫార్ దెమ్ ఇప్పుడు లేదు కాల్చిన వాడికి ఏమీ లాభమేమి లేదు ఇంకా కేసు అవుతుంది నష్టం వాడికి ఇంకా బయటపడితే ఇతనికి మాత్రం లాభమే రామేశ్వర రెడ్డికి కాబట్టి అది ఒక నోవిన్ సిచ్యువేషన్ కాదు ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ ఇది తెలియకపోతే ఇబ్బంది పడతాం అందుకే ఇది ఇడియం అది బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏ సడన్ డిజాస్టర్ నోట్ చేసుకోండి ఏ సడన్ కెలామిటీ ఏ సడన్ డిజాస్టర్ ఏ సడన్ డేంజర్ పెరిల్ సడన్గా వచ్చినవన్నీ ఎట్లాంటివే బ్లూ అంటే ఆకాశము నీలము కాదు ఆకాశం నీల కాదు బ్లూ అంటే ఆకాశం బోల్ట్ అంటే పిడుగు ఆకాశం నుంచి పడ్డ పిడుగు లాంటిది ఆకాశం నుంచి పడే పిడుగు ఎస్ఎంఎస్ ఇచ్చి వస్తుందా మీ ఊరికి లేదు కదా టపాని పడుతుంది పడితే పువ్వులు పూస్తాయా కాదు కదా గుంతలు పడతాయి ప్రాణాలు పోతాయి కాబట్టి అకస్మాత్తుగా అనుకోకుండా వచ్చి పడిన పెద్ద విపత్తుని బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటారు అట్లాంటిది ఏమి కాదు ఎందుకంటే దాని నుంచి నష్టం లేదండి లాభమే వచ్చింది ఇంకా తీసేసేయండి ద ఫార్చ్యూన్ స్ట్రోక్ ఆఫ్ సెరెండిపిటీ ద ఫార్చ్యూన్ స్ట్రోక్ ఆఫ్ సెరెండిపిటీ అంటాడు కొంచెం దగ్గరకు ఉంది కదా అనుకోవచ్చు మళ్ళీ చిక్కు వస్తుంది సెరెండిపిటీ అంటే ఏమిటి అర్థం వచ్చి నోట్ చేసుకోండి లక్ అదృష్టము ఫార్చ్యూన్ స్ట్రోక్ ఆఫ్ సెరెండిపిటీ అదృష్టం పట్టిన అప్పుడు కలిగే లాభమా అదృష్టం అని కూడా చెప్పలేము ఎందుకంటే ఇల్లు కాలిపోయింది కాలిపోవడం అదృష్టం కాదు కదా అంతా మంచి జరిగింటే అదృష్టం అది తేలికగా అదృష్టం అంటే జరిగింది మంచి అది అదృష్టం కాదు ఇల్లు కాలిపోయింది అది వాస్తవమే అదృష్టం కాదు అది రైట్ ఓకే ఏ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం ఏమిటిది అంటే మనం అంటుంటామే కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తనం ముందా అంటుంటాం కదా అట్లాంటి దాన్ని ఇంగ్లీష్లో ఏ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం విచ్ క్వశ్చన్స్ అబౌట్ విచ్ ఎగ్జిస్టెడ్ ఫస్ట్ ఏది ముందు జరిగింది అనే దాని జరిగే చర్చని ఏ చికెన్ అండ్ చికెన్ అంటే కోడిపిల్ల ఎగ్ అంటే గుడ్ కోడిపిల్ల ముందు పుట్టిందే ఎగ్ ముందు పుట్టిందే ఈవెన్ టుడే ది ఆన్సర్ ఈజ్ నాట్ క్లియర్ ఓకే దెన్ సరే కాబట్టి దీనికి ఆన్సర్ వేరేది ఉంది బట్ ఐ డోంట్ టు గో టు దట్ బికా ఇట్ కన్జ్యూమ్స్ టైం ఓకే ఏ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లమ్ అంటే ఏ డైలమా ఏ సిచ్యువేషన్ వేర్ వన్ కాన్ డిసైడ్ విచ్ ఎగ్జిస్టెడ్ ఫస్ట్ ఓకే ఆన్సర్ వచ్చి ఒక మారువేషంలో వచ్చిన వరం లాంటిది అంటే అనుకోకుండా శాపమేమో అనిపించేది వరంగా మారిపోయింది ఇల్లు పోయింది అని బాధపడుతుంటే పోయిన ఇల్లు పనికిరాని ఇల్లు కాబట్టి వరమే అది సరే ఆన్సర్ వచ్చి నాలుగు నాలుగుకి నాలుగే ఆన్సరు ఐదు ఏమండి అండ్ ఎంప్లాయీ నేమ్డ్ అమన్ ఈజ్ ఇన్ ఇన్ ఎ గవర్నమెంట్ మినిస్ట్రీ

ది యంగ్ మ్యాన్ సమ్హ్ న్యూ అబౌట్ ద రైడ్ అండ్ హ్యాడ్ రిమూవ్డ్ ద డాక్యుమెంట్స్ టు సేఫ్ గార్డ్ దెమ్ హీఈస్ అల్టిమేట్లీ కంగ్రాచ్యులేటెడ్ అంటే ఎవరి కోసమో ఏదో చేయబోతే ఇది ఈయనకు అడ్వాంటేజ్ అయ్యి కూర్చున్నది ఏమిటంటే ఒక డిపార్ట్ గవర్నమెంట్ డిపార్ట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఒక మంత్రిత్వ శాఖలో పనిచేసే అమన్ అనే ఒక ఎంప్లాయి తన గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయాలని అక్కడ ఉండే కొన్ని రహస్యమైన ఫైల్స్ని టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ని దాచేసేసాడు దాచేసేసి ఆమె మళ్ళీ దానికోసం వెతికినప్పుడు దొరకకపోతే భయపడుతుంటే అప్పుడు ఈయన వచ్చి ఈయన హీరోలాగా ఎంటర్ అయిపోయి అయ్యో మీరు వరీ కావద్దు వెతికి పెడతానని చెప్పేసి అని అట్లా కాస్త అటు ఇటు యాక్ట్ చేసి దొరికినాయని చెప్పి ఆమెకు అమ్మయ్యా అనిపించేలాగా చేసి మీరు నా ప్రాణం కాపాడారు నా ఉద్యోగం కాపాడారు మీ రుణం తీర్చుకోలేను అని ఏమో డైలాగులు చెప్తుందేమో అలా లైన్ వేద్దాం ఆమెకు అనుకున్నాడు వాడు అటు అనుకుని ఉంటే అనుకుని తీసేసాడు మొత్తానికి హీ రిమూవ్డ్ దోస్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఆమెకు తెలియకుండా అనుకోకుండా యాక్సిడెంటలీ ఆ రాత్రే లేక ఆ రోజే సిబిఐ అధికారులు ఆ శాఖ మీద దాడి చేశారు రైడ్ చేశారు అందులో ఏమో కొన్ని ఉన్నాయి రహస్యమైన వాటి కోసం వచ్చారు అవి లేవు అక్కడ వెతికేవరు కనపడలేదు కనపడకపోతే వాళ్ళందరూ ఖాళీగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక ఈ శాఖ యొక్క అధికారులు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎక్కడ పోయినాయి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అని అప్పుడు ఈ అమన్ అనేవాడు చెప్పాడు సార్ అవి వేరే చోట పెట్టాను నేను అని చెప్పాడు వాళ్ళేమనుకున్నారు ఓ ముందుగానే నీ ఊహించావన్నమాట సిబిఐ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారని ముందే ఊహించి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా అన్ని దాచేసి పెట్టావన్నమాట నీవు అని చెప్పి అందరూ ఇతన్ని మెచ్చుకున్నారు మీరే ఆలోచించండి అమన్ అనే ఎంప్లాయీ ఆ డాక్యుమెంట్స్ని వేరే చోటకి పెట్టింది సిబిఐ వాళ్ళు వస్తారనే లేదా సెక్రటరీగా ఉండే ఒక తన గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దామనే షీ వా హీ వాంటెడ్ టు ఇంప్రెస్ ది గర్ల్ ఫ్రెండ్ ఇన్ ది ఆఫీస్ బట్ నాట్ హీ డి థింక్ ఆఫ్ ద కమింగ్ రైడ్ ఆ రైడ్ బై ది సిబిఐ అథారిటీస్ కాబట్టి అతను ఏదో చేయబోతే ఇంకోటి ఏదో ఆయనకి మంచి జరిగింది లాస్ట్కి ఆల్ కంగ్రాచులేటెడ్ దిస్ మ్యాన్స్ ఫోర్ అతని యొక్క ముందు చూపుని అందరూ ప్రశంసించారు మెచ్చుకున్నారు మనవాడు అనమాట అసలు నక్కదొక్క వచ్చాడు ఆ రోజున అనుకోవచ్చు సరే చూద్దాం ఈసారి సెంటెన్సులు ఇచ్చారు కానీ పదాలు ఇవ్వలేదు వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అమన్ గురించి కాదు అమన్ వ్యక్తిత్వం గురించి కాదు ఏమి కాదు మీకేమనిపిస్తోంది ఈ యొక్క ఈ మొత్తం విషయం చూస్తే అని అంటున్నాడు ఫస్ట్ చూద్దాం పీపుల్ షుడ్ టేక్ ర్యాండమ్ స్టెప్స్ లైక్ దిస్ సో టు బీ ఫేమస్ ఆఫీసులో ఫేమస్ కావాలంటే ఇట్లాంటి పనులు చేస్తుండాలి అని మీకు అర్థమైందా దట్ ఈజ్ క్లవర్ బట్ నాట్ కరెక్ట్ రెండు ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్లవర్నెస్ కెన్ సమ్టైమ్స్ బి ఎన్ అవుట్కమ్ ఆఫ్ వన్స్ ఫెయిల్యూర్ నేను క్లవర్గా పని పనిచేసానులే అని కొందరు అనుకుంటారు ఒక్కోసారి కానీ నిజానికి అది దాని పరిణామము దాని ఫలితము వాళ్ళ ఫెయిల్యూర్కే దారి తీస్తుంది మనం అనుకుంటుంటాం కొందరికి కొన్ని మాటలు చెప్పి చాలా క్లవర్గా బిహేవ్ చేశాను క్లవర్గా మాట్లాడాను క్లవర్గా వాళ్ళ మీద తోసేసాను తప్పంతా అని అనుకుంటుంటాం కానీ అవతలివాడు పాపం అయితే అవతలివాడు మంచివాడైతే నీ క్లవర్నెస్ ఆ క్షణం నీకు పనికొచ్చిందేమో కానీ నిజానికి అది నీకే చివరిన బాధ కలిగిస్తుంది కాబట్టి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్లవర్నెస్ కెన్ సమ్టైమ్స్ బీ అన్ అవుట్కమ్ ఆఫ్ వన్స్ ఫెయిల్యూర్ ఒక్కోసారి ఎవరో ఫెయిల్ అయితే వాడు ఫెయిల్ అయినందుకు కారణము వాడి తలతిక్క పనే కానీ మనమేమనుకుంటాము ఇది నా కారణంగా జరిగింది అని అనుకుంటాము కొంచెం దగ్గరగానే ఉంది యు కాంట్ డిలీట్ ఇట్ కంప్లీట్లీ అతనేమనుకున్నాడు అతన్ని ఆమెను ఇంప్రెస్ చేయడానికి పోయినప్పుడు ఆ పని చేస్తే అల్టిమేట్గా అతను చాలా క్లవర్ అని జనం అనుకున్నారు ఇక్కడ కొంచెం దగ్గరగానే ఉంది మరి తీసుకుందామా దీన్ని వెయిట్ చేద్దాము త్రీ కూడా చూద్దాం గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు ద బ్యాడ్ పీపుల్ ఈ దానికంటే దగ్గరగా ఉంది అని మీరు అనుకుని ఉంటే మీరు కరెక్టే ఫోర్ పెద్ద కష్టమే లేదు ఒక్కోసారి చెడ్డవాళ్ళకు కూడా మంచి పనులే జరుగుతుంటాయి నాలుగు చూద్దాం క్రూయల్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డేంజర్స్ చెడ్డవాళ్ళు చాలాసార్లు ప్రమాదాల్లోంచి బయటపడుతుంటారు తప్పు కదా క్రూయల్ పీపుల్ దుర్మార్గులు చాలాసార్లు ప్రమాదాల నుండి బయటపడుతుంటారు చాలాసార్లు పడుతుంటారు పడరు చాలాసార్లు కాబట్టి తప్పు తీసేద్దాం అయితే చూద్దాం అబ్జర్డిటీ అంటే ఫూలిష్నెస్ రిసైడ్స్ ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద స్పెక్టేటర్స్ ప్రతి ఒక్క స్పెక్టేటర్స్ హౌ దే జడ్జ్ దట్ అబ్జర్వ్డ్ పర్సన్ ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత ఫూలిష్నెస్ ఉంటుంది కానీ దాన్ని ఎదుటివాడు ఎలా అర్థం చేసుకుంటాడని దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది అంటున్నారు బట్ మీరు కనుక స్థూలంగా ఆలోచిస్తే రెండు చాలా దగ్గరకు ఉన్నాయి ఇదొకటి ఇది ఒకటి టూ త్రీ ఆర్ వెరీ క్లోజ్ ఇందులో టూ ఆన్సర్ ఎందుకు కాదంటే అవుట్కమ్ ఆఫ్ సమ్వన్స్ ఫెయిల్ యూర్ అన్నాడే అక్కడ తప్పు వాడేమి ఫెయిల్ కాలేదు ఎవరు అమన్ ఫెయిల్ కాలే ఏ విషయంలో సీక్రెట్ డాక్యుమెంట్స్ని దొరకనీయకుండా చేయడములో అతని ఫెయిల్ కాలే హీ సక్సీడెడ్ సక్సీడెడ్ హీ హీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ దోస్ ఫైల్స్ టు సమ్ అదర్ ప్లేస్ హీ షిఫ్టెడ్ దెమ్ సక్సెస్ఫుల్లీ హీ వాజ్ నాట్ ఎ ఫెయిల్ కాబట్టి సెకండ్ తప్పు అయిపోతుంది ఇంకా వీడు మంచివాడా దిస్ ఫెలో ఈజ్ నాట్ గుడ్ ఎందుకు అతని పని ఏమిటి ఆఫీసులో తన ఉద్యోగాన్ని తను బాగా నిర్వర్తించాలి చేస్తున్న పని ఏమిటి ఆవిడకు లైన్ వేస్తున్నాడు he is నాట్ ఎ నైస్ ఫెలో బట్ ఒక్కోసారి అటువంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంటుంది అదే ఇప్పుడు ఆల్ ప్రేజడ్ హిమ్ బట్ ఇఫ్ యు గో టు ద రూట్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్ యూ విల్ నో దట్ వాట్ హీ డిడ్ వాజ్ నాట్ గుడ్ హీ డిడ్ ఇట్ ఓన్లీ టు ఇంప్రెస్ సమ్ else ఎల్స్ కాబట్టి సమ్టైమ్స్ గుడ్ థింగ్స్ హ్యాపన్ టు పీపుల్ హూ ఆర్ నాట్ గుడ్ అదే ఆన్సర్ కాబట్టి ఐదుకు మూడు ఇలా ఇన్ఫర్ చేయాలి ఇది ఎందుకు కాదు అంటే బాగుంది ఇక్కడ దాకా బాగుంది కానీ వాడు ఫెయిల్ కాలేదు దాచిపెట్టే విషయంలో ఫెయిల్ కాలేదు వాడు హీ సక్సీడెడ్ కాబట్టి ఫెయిలుర్ అనే మాట కారణంగా సెకండ్ పోతుంది అప్పుడప్పుడు ఇలా చేయాలి మనం అనేది చాలా తప్పది చేయకూడదు ఇది కూడా తప్పే నాలుగు క్రూయల్ పీపుల్ చాలాసార్లు దుర్మార్గులు తప్పించుకుంటుంటారు ప్రమాదాల నుండి కాదు చాలాసార్లు వాళ్ళు ఇరుక్కుంటారు ప్రమాదాల్లో ఇంకా అనమాట ఇఫ్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దెర్ ఓన్ కొలీగ్స్ బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పోలీస్ పీపుల్ దే విల్ బి కాట్ అబ్జర్డిటీ ప్రతి ఒక్కరిలో కూడా కొంత ఫూలిష్నెస్ ఉంటుంది కానీ అవతలి వాడికి ఇది అర్థం అవుతుందా లేదా అనే దాన్ని బట్టి అర్థం ఇది డిసైడ్ అవుతుంటుంది అన్నారు ఇది టూ జనరల్గా ఉంది కానీ ఈ సెంటెన్స్లో మనకి ఈ ప్యాసేజ్లు బట్టి చూస్తే కనుక ఒక్కోసారి మంచి వాళ్ళ కాని వాళ్ళకి కూడా మంచి పనులు జరుగుతు మంచి ఫలితాలు వస్తుంటాయి అని రైట్ దట్ కాబట్టి త్రీ ఈజ్ నియరర్ దాన్ టూ అండ్ ఫైవ్ ఓకే సిక్స్ రామన్ ఆర్ రమన్ హ్యాడ్ టు రీచ్ ద స్టూడియో అర్లీ ఆన్ హిస్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ షూట్ అంటే సినిమా షూటింగ్ ఏదో సమ్ ఫిల్మ్ షూట్ హీ వాజ్ ఇన్ ఏ హరీ ఏ ఉండాలా ఆన్ హిస్ వే టు స్టూడియో హీ మెట్ విత్ అన్ అబాండ చైల్డ్ అందరూ వదిలేసిన ఒక శిశువు కంటపడింది దారిలో లెఫ్ట్ అవుట్ డెజర్టెడ్ ద చైల్డ్ వాజ్ బెగింగ్ బిఫోర్ హిమ్ వెన్ హీ వాజ్ అబౌట్ టు లీవ్ ఆఫ్టర్ గెటింగ్ ద గ్రీన్ సిగ్నల్ ఆఫ్ ద ట్రాఫిక్ లైట్స్ రెడ్ బల్ప్ పేసి ఉన్నారు ఆగి ఉన్నాడు అప్పుడు ఒక చిన్న అడుకు తినే చిన్న పసిపాపను చూశాడు అరే బాదేసన్ గ్రీన్ లైట్ వేశాడు అతను ఆగితే వెనకవాళ్ళు హారం కొడతారు తోస్తుంటారు ఆగకూడదేనా అప్పుడు చూశాడు సహాయం చేద్దామా వెళ్ళిపోదామా సో దర్ వర్ గ్రీన్ గ్రీన్ లైట్స్ ద ట్రాఫిక్ బట్ ఓయింగ్ టు జనరాసిటీ అతను మంచివాడైన కారణంగా హీ కుడ్ నాట్ ఏబుల్ టు లీవ్ ఫ్రమ్ దే ముందుకు వెళ్ళలేకపోయాడు అంత పరిస్థితి బాగలేదు ఆ పాపది ఆ బెగ్గరది ఏమైనా చేయాలనిపించింది సహాయం చేయాలనిపించింది హీ థాట్ ఆఫ్ హెల్పింగ్ ద చైల్డ్ అండ్ ఆస్క్డ్ అబౌట్ హిస్ పేరెంట్స్ బట్ ద చైల్డ్ వాజ్ ఎన్ ఆర్ఫన్ మీ అమ్మా నాన్న ఎవరు బాబు అంటే ఆ చైల్డ్ చెప్పినాడు సార్ నేను అనాథను అని చెప్పినాడు నాకు అమాధానం లేరని చెప్పాడు రామన్ వాజ్ ఇన్ ఏ డైలెమా నావు హీజ్ ఇన్ ఎ డైలెమా నావు డిలేమా ఏమని హీ టుక్ చైల్డ్ టు ద ఆర్ఫనేస్ అండ్ గాట్ హిమ్ అడ్మిటెడ్ డైలమా ఎందుకండి నాకు ఎందుకు లేబా అని వెళ్ళి వెళ్ళిపోదామా లేక ఏమైనా సహాయం చేద్దామా ఆ డైలమాలో ఉన్నాడు మళ్ళీ డోలాయమానం దెన్ బ్యాక్ అందుకే మీరు ఆలోచించాడు ఆలస్యమైతే కానీగాక చెప్పుకుంటాను జరిగింది ఏదో ఆఫీసులో అని చెప్పేది హీ టుక్ హెల్ప్లెస్ ఆర్ఫన్ టు ఏ ఆర్ఫనేజ్ శరణాలయం అండ్ ఘాట్ హిమ్ అడ్మిటెడ్ నిన్న చెప్పాను ఘాట్ అనే వర్బు తర్వాత మరో మరో వర్బ్ వస్తుంటే త్రీలో ఉండాలి అదే అడ్మిటెడ్ దేర్ అండ్ దెన్ లెఫ్ట్ ఫర్ హిజ్ వర్క్ మళ్ళీ పనికి వెళ్ళాడు లెఫ్ట్ వస్తే పక్కన ఫార్ రావాలా ఒక చోటుకి పోతుంటే లెఫ్ట్ ఫర్ హిస్ వర్క్ హీ గాట్ వెరీ మచ్ లేట్ ఇన్ డూయింగ్ సో కానీ అలా చేయడంలో టెన్ ఓ క్లాక్ పోవలసిన వాడు ట్వెల్వ్ థర్టీకి పోయాడు ఆఫీస్కి దీన్ని బట్టి వాట్ వుడ్ యూ ఇన్ఫర్ అబౌట్ రామన్స్ బిహేవియర్ రామన్ యొక్క ప్రవర్తన చూసి ఈ ప్యాసేజ్లో మీకు ఎలాంటి భావన కలుగుతోంది చాలా కష్టమేమి కాదు కదా హెల్పింగ్ ఫ్రూగల్ బ్యాఫుల్ ఎగ్జాస్బరేటింగ్ ఫాస్టియస్ ఇప్పుడు చూడండి హెల్పింగ్ పెట్టేద్దాము అనిపిస్తుంది మీకు కానీ ఇవన్నీ ఏంటి బాబా వీటిలో ఆన్సర్ ఉందేమో అని డైలెమా ఇది చూడండి ఎగ్జాస్పరేటింగ్ బ్యాఫుల్డ్ ఫ్రూగల్ ఫాస్ట్ ఎస్కి మీనింగ్స్ తెలిసి ఉంటే ఎంత బాగుండు కదా అనుకుంటాం ఆ రోజున మనం నిజానికి ఆన్సరు హెల్పింగే పెట్టేయచ్చు మీరు ఎప్పుడు మీకు ఇవన్నీ తెలిసింటే తెలియనప్పుడు కనపడుతున్నా పెట్టలేరు ఏమో ఇది కాదేమో దీనికంటే మంచి పదాలు ఏమో ఇవేమన్నా అనుకొని టెన్షన్ పెంచుకొని నర్వస్నెస్ పెరిగి చివరి నిమిషంలో మీ గ్రహబలం బాగుంటే ఆ రోజు దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు లేదంటే యూ చూజ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ యూ లూజ్ యూ చూజ్ యూ లూజ్ కదా కాదు ఇదే ఆన్సర్ దానికి మరి ఇవన్నీ ఏమిటివి చెప్తాను చూడండి ఫ్రూగల్ అంటే చెప్పాను అప్పుడే ఇంతకుముందు వచ్చింది వేరేది ఎకనామికల్ అని చెప్పానా ఎకనామికల్ అదే కేర్ఫుల్ ఎకనామికల్ స్పెండింగ్ లెస్ అంటే ఫ్రూగల్ పొదుపుగా ఖర్చు చేయుట తెలివిగా ఖర్చు పెట్టుట వచ్చింది అప్పుడే పెర్ప్లెక్స్ వచ్చిందే ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ క్వశ్చన్ పెర్ప్లెక్స్డ్ కన్ఫ్యూజ్డ్ పజల్డ్ అనేబుల్ టు డిసైడ్ ఇన్ డిసైసివ్ ఎగ్జాస్పరేటింగ్ ఎగ్జాస్పరేటింగ్ అంటే చిర్రు బుర్రులు ఆడుట యాంగ్రీ ఇరిటేటింగ్ ఎనాయిడ్ కోపం చేసుకుంటుంటే చిర్రు బుర్రులు ఆడుతుంటే చికాకుగా ఉంటే ఎగ్జాస్బరేటింగ్ అంటారు ఏమని యాంగ్రీ అండ్ ఇరిటేటింగ్ ఎన్నాయింగ్ ఆర్ o ఏఎన్ఎన్ ఓ -E d నాలుగు ఫాస్ట్యూడియస్ జాగ్రత్త ఫాస్ట్యూడియస్ అంటే కొందరికి మీరు ఎంతైనా మంచి చేద్దాము అని చెప్పండి వాళ్ళు కన్విన్స్ కారు మంచి పని చేద్దాము మంచిది ఇట్లా చేద్దాము ఇలా 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 అనుకుందాం ఇలా ఉందామంటే కూడా మీరు సిన్సియర్గా చెప్పినా వాళ్ళు దాన్ని కన్విన్స్ కారు దె ఓంట్ కన్ దే ఓంట్ గెట్ కన్విన్స్డ్

కానీ వాళ్ళు కన్విన్స్ కారు అటువంటిగా కన్విన్స్ కాకుండా ఇఫ్ దే రిమైన్ అన్కన్విన్స్డ్ అబౌట్ వాట్ ఎవర్ గుడ్ ఇంటెన్షన్స్ ఈవి ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దే ఆర్ ఫాస్టీడియస్ పీపుల్ ఏమైనా ఉందా లేదు కదా కాబట్టి ద మ్యాన్ కాల్డ్ రమన్ ఈజ్ ఎయిదర్ హెల్పింగ్ ఆర్ ఆర్ జనరస్ జనరస్ పర్సన్ ఉన్న ఆన్సర్ అయ్యి ఉండేది హెల్పింగ్ నేచర్ కైండ్ నేచర్డ్ గుడ్ నేచర్డ్ చెప్పిండొచ్చు రైట్ సెవెన్ ది మెక్విట్స్ డిసైడ్స్ టు గెట్ ఇన్ టు ద ప్రిజన్ టు అవాయిడ్ వింటర్ చిల్ కొన్ని దేశాల్లో ఇక్కడ కూడా అనమాట చెలి తప్పించుకోవడానికి కొందరు కావాలని చిన్న చిన్న దొంగతనాలు చేసి జైల్లో కూర్చుంటుంటారు బయట ఉంటే వాళ్ళకి ఇల్లు ఉండదు ఇట్ ఇట్ ఈజ్ మోర్ టు బీ సీన్ ఇన్ కంట్రీస్ లైక్ ఇటలీ అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ యూ కెన్ సీ దెమ్ మోర్ అండ్ మోర్ ఇన్ దీస్ కంట్రీస్ కొందరు అక్కడ వాళ్ళకి ఇల్లు ఉండదు దే డోంట్ హ్యావ్ పేరెంట్స్ దె డోంట్ హ్యావ్ చిల్డ్రన్ ఏమి ఉండరు బట్ బయట ఉంటే ఎముకలు కొరికే చలి చచ్చిపోతారు చెలికి అనమాట అందుకే చేస్తారు అసలు కావాలని దొంగతనాలు చేస్తారు దొంగలు కాదు వాళ్ళు కావాలని దొంగతనం చేసి పోలీసులకు దొరికి జైల్లో ఉంటారు జైల్లో ఉంటే కనుక అన్నం పెడతారు గోడలు ఉంటాయి గదులు ఉంటాయి అక్కడ మన జైళ్ళలాగా చాలా ఘోరంగా నీచంగా ఉండవు బాగానే ఉంటాయి పోయి ఉంటారు అక్కడ తప్పించుకో అక్కడ దే స్పెండ్ ఎంటైర్ చిల్ ఎంటైర్ వింటర్ టైం దేర్ అట్లా కొద్ది చేస్తుంటారు కొందరు డ్యూరింగ్ ద డే అట్లాంటి వాడు మెక్టివిస్ అనే అతను ఇంటి పేరు అది వెనకాల దీ పెడితే ఇంటి పేరు అవుతుంది ది తీసేస్తే వాడి పేరు మాత్రం అవుతుంది ఓకే హీ డస్ వేరియస్ థింగ్స్ దట్ కుడ్ గెట్ హిమ్ అరెస్టెడ్ పోలీసుల చేతి అరెస్ట్ కాబడ్డానికి వాడు అనేక పనులు చేస్తుంటాడు బట్ దే ఆర్ ఆల్ ఇన్ వెయిన్ అన్ని వృథా అవుతున్నాయి ఇన్ వెయిన్ అంటే వృథా యూజ్లెస్ యాజ్ ఈవినింగ్ అప్రోచెస్ ఒకరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ హీ కమ్స్ టు ఎ కెథెడ్రల్ అంటే చర్చ్కి వచ్చాడు సాయంత్రం వేర్ ఆర్గాన్ మ్యూజిక్ ఈజ్ ప్లేడ్ ఎవరు ఆర్గాన్తో సంగీతం వాయిస్తున్నారు నోటి దగ్గర పెట్టుకొని ద మ్యూజిక్ స్టిర్స్ ఇన్ హిమ్ బాయ్హుడ్ ఐడియల్స్ అండ్ యాస్పిరేషన్స్ ఆ పాట వింటే వాడికి ఆర్గాన్లో ప్లే చేయబడుతున్న పాట వింటే వాడికి వాడి బాల్యం గుర్తొచ్చింది అప్పుడు ఎంత బాగుండేవాడు వాడికి ఎన్ని మంచి ఆదర్శాలు ఉండేటివి వాడు ఎంత ఎన్ని మంచి లక్ష్యాలు వాడు చిన్నప్పుడు గుర్తు వచ్చింది గుర్తు వచ్చి ఛా ఏమి జీవితం ఇది దొంగతనాలు చేసి జైలుకి పోవడమా కావాలని దొంగ అని ముద్ర వేయించుకోవడమా ఏమిటి జీవితం ఇది దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పెడదాం మంచివాడిని అవుదాం అనుకొని వాడు డిసైడ్ చేసుకొని హీ డిసైడ్స్ టు గివ్ అప్ హిజ్ కరెంట్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఆ జీవన విధానాన్ని వాడు మానుకొని ఎందుకోసం ఫర్ ఎ మోర్ కన్స్ట్రక్టివ్ అండ్ పర్పస్ఫుల్ వన్ అంటే లైఫ్ అటువంటి జీవితం జీవించాలా ఈ జీవితం వద్దం నిర్ణయించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ అట్ దట్ ఎగ్జాక్ట్ మూమెంట్ ఏ పోలీస్ మ్యాన్ కమ్స్ అండ్ అరెస్ట్స్ హిమ్ ఫర్ లాయిటరింగ్ వాట్ ఈస్ లాయిటరింగ్ అంటే మూవింగ్ హియర్ అండ్ దేర్ సస్పీషియస్లీ అనుమానంగా ఆటికి వీటికి అక్కడికి ఇక్కడ కదులుతూ తిరుగుతూ ఉంటే అందరి పట్ల ఇట్లా చూసుకుంటూ పోతుంటే వీడు ఎవడో దొంగరా అనుకొని పోలీసుకు అనుమానం వచ్చి వాడిని అరెస్ట్ చేశాడు పాపం కదా వాడు మంచివాడు కావాలనుకున్నప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయండి బాబు అంటే చేయలే అప్పుడు వీడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు క్వశ్చన్ చూద్దామా వాట్ కుడ్ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ది ప్రజెంట్ సినారియో సినారియో అంటే కనుక ఈ దృశ్యం ఈ సంఘటన నుంచి మీకు ఏమి భావన కలుగుతోంది మీకు ఎలా అర్థమైంది అంతా కూడా ఘాటే రా డీల్ మళ్ళీ చిక్కు రా డీల్ అంటే ఏమిటి రా డీల్ అంటే కనుక ఏదైనా ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు మీకు అది నష్టం కలిగించే ఒప్పందం అయితే దాన్ని రా డీల్ అంటారు ఏ డీల్ అర్ అన్ అగ్రిమెంట్ వేర్ వన్ సఫర్స్ వన్ సఫర్స్ ఇట్స్ ఏ రా డీల్ యు సఫర్ మోర్ గెయిన్ లెస్ ఇస్ ఏ రా డీల్ అట్లాంటిదే నో సెకండ్ ఎక్స్టెండింగ్ ది ఆలివ్ బ్రాంచ్ మళ్ళీ కొత్తది చెప్పాను మీకు గుర్తుంటే పట్టుకోవచ్చు మీ కొందరు మీరు ఆలివ్ బ్రాంచ్ ఎక్స్టెండింగ్ ఆలివ్ బ్రా ఇయమది ఎవరితోనైనా స్నేహం చేద్దామని మళ్ళీ మీరు వాళ్ళతో మాట్లాడితే లేక మళ్ళీ ఫ్రెండ్స్ అవుదామని మాట్లాడినా లేకపోతే కనుక అలా అనుకుంటున్నా ఎవరినైనా దూతని పంపించినా నేను ఇంత ముందు లేదు మాట్లాడాలి అనుకుంటున్నాను మళ్ళీ అని మీరే చెప్పలేక ఫ్రెండ్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేసిన ఇంకోటి ద్వారా చెప్పించే ప్రయత్నం చేసినా ఇంకోదారు ఉత్తరం పంపిన దాన్ని అంటే మళ్ళీ మొత్తం మీద ఇంతకుముందు స్నేహితులుగా ఉండి ఇప్పుడు స్నేహంగా లేకపోయి మళ్ళీ ఇప్పుడు స్నేహం కావాల్సిన మళ్ళీ స్నేహం చేయాలనుకుంటుంటే యు ఆర్ ట్రయింగ్ టు ఎక్స్టెండ్ ఎన్ ఆలివ్ బ్రాంచ్ ఏ సింబల్ ఆఫ్ పీస్ ఆర్ గెస్చర్ ఆఫ్ పీస్ ఇందులో ఏమైనా వాడు డిడ్ హీ ట్రై టు ఎక్స్టెండ్ అలి బ్రాంచ్ ది పోలీస్ మ్యాన్ సార్ నేను నేరాలు చేస్తుంటేని ఇప్పుడు నేరాలు చేయను ఫ్రెండ్గా ఉంటాను అని పోలీస్ దానికి చెప్పాడా లేదు పోలీస్ డిడ్ నాట్ గివ్ హిమ్ ఛాన్స్ ది టుక్ హిమ్ అవే తీసుకుపోయారు మెథడ్ టు సమ్ వన్స్ మ్యాడ్నెస్ పిచ్చికి అనేక మార్గాలు ఉంటాయి ఒకటి ఇది అని అర్థమా కాదు పిచ్చి ఏమి కాదు ఇట్ ఈస్ బెటర్ టు ట్రై దాన్ సిట్ ఐడోల్ ఇట్ ఈస్ బెటర్ టు సిట్ దాన్ టు సిట్ ఐడోల్ అంటే ఏమి ప్రయత్నం చేయడమే మంచిది కానీ ఊరికే సోమరిగా కూర్చోవడం కంటే బొమ్మలాగా కూర్చోవడం కంటే ప్రయత్నం చేయడమే మెరుగైన పని ఇందులో ఏముంది అక్కడ వాడు సోమరి ఏమి కాదు వాడికి పని లేదు అసలు పని ఉండి చేయకపోతే సోమరి పనే లేదు వాడు ద్రిమ్మరి తిరుగుతుంటాడు వాడికి ఇక్కడికి సరే అదేమి కాదు మరేమిటి ద థాట్ ఈజ్ బెటర్ దాన్ ద రియాలిటీ ఇదే ఆన్సర్ కూడా ఏమిటంటే వాడి ఆలోచన మంచిదే కానీ రియాలిటీ ఏం జరిగింది తెలుసా హీ వాజ్ అరెస్టెడ్ హీ వాజ్ హీ వాజ్ టేకెన్ అవే హీ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీస్ ఆ థాట్ మంచి థాట్ వచ్చింది వాడికి ఆ థాటే మంచిది రియాలిటీ కంటే రియాలిటీలు ఏమైంది థాట్ మంచిదైనా వాస్తవానికి వచ్చేటప్పటికి హీ గాట్ అరెస్టెడ్ హీ గాట్ అరెస్టెడ్ అరెస్ట్ అయ్యాడు అయ్యాడు వాడు కాబట్టి థాట్ ఉండింటే బాగా మంచిది అనుకున్నాము కానీ ఆ పోలీస్ ఆయన రాకుండా పోయి ఉంటే బాగుండి వచ్చాడు అరెస్ట్ చేశాడు అందుకనే థాట్ ఈజ్ బెటర్ దాన్ రియాలిటీ మనం ఒకసారి ఆశలు పెట్టుకుంటుంటాం అంతే ఆ ఆశలు నెరవేరవు కాబట్టి నెరవేరని వాస్తవము కంటే నెరవేరుతుందేమోననే అనే ఆశనే మేలు కాస్త అనిపిస్తుంది మనకు అందుకని ఆన్సర్ వచ్చి ఐదు కొంచెం కొంచెం ఈజీగా లేదు ఇది బట్ ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని అర్థం తెలియకపోతే ఇది కూడా ఇబ్బంది పెడుతుంది తర్వాత ఇది ఎట్లా నో బడీ విల్ టేక్ ఇట్ ఇక్కడ కొంచెం ఈ రెండు దగ్గర ఆన్సర్ వస్తుంది అతను ట్రై చేయలేదా చేసి బెటర్ టు ట్రై అండ్ ఏం ట్రై చేయాలి అతను ఏం ట్రై చేయడానికి దాన్ టు సిట్ హిట్ ఇన్ సిట్ ఐడల్ హీ హ్యాడ్ నో వర్క్ డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయడానికి ఏమి లేదు కాబట్టి ఇది కూడా కాదు అందుకనే ఆ థాట్ మంచి థాట్ అయినా కూడా వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ ఇట్ హ్యాపెండ్ నెగటివ్లీ అందుకనే థాట్ ఈజ్ గుడ్ Reality is really unfortunate. You can take five as answer for seventh question. Next <clears> one. <throat> hmm. Imagine that a murderer, अंटो hantakudu hoists his victim on a chandelier to make it appear that she had hanged herself, but he forgets to place a chair beneath it. <laughs> Very nice. Bhavun. ఎలా అంటే మీకు అర్థం తెలియాలి ఛాండీలీర్ తెలిసి ఉంటుంది ఛాండిలీర్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు ధనవంతులు వాళ్ళ ఇంట్లో హాల్లో మధ్యలో రకరకాల రంగులలో అనేక సంఖ్యలో ఉండే బల్బులు వెలాడదీసి ఉంటారు ఒకటే అంత సెట్ అది బల్బులన్నీ రౌండ్ రౌండ్గా ఉంటాయి బల్బులు యూ కెన్ సీ ఇన్ మూవీస్ ఇన్ సీరియల్స్ ఇట్స్ కాల్డ్ ఛాండిలియర్ ఏ గ్రూప్ ఆఫ్ లైట్స్ ఆర్ బల్బ్స్ ఆర్ ల్యాంప్స్ చాలా కాస్ట్లీ అది గాజుది కింద పడితే ముక్కలు ముక్కలు ఏం పనికిరాదు ఇంకా కానీ అందరూ కొనుక్కోలేము ఇట్ ఇట్ విల్ బీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఓకే ఒకడు ఒక హంతకుడు వచ్చాడు ఇంట్లోకి వచ్చాడు వచ్చి ఒక ఆమెని చంపేశాడు చంపేసేసి తాను బయట పడకూడదు హంతకుడిగా అని చెప్పేసి అని ఆమెని చాండలీరికి వేలాడదీశాడు చాండలీరికి వేలాడదీశాడు వాడు తాడుతో వేలాడదీశాడు బాగానే ఉంది కానీ వాడి ఆత్రంలో ఏం చేశాడు హీ ఫర్గెట్స్ టు ప్లేస్ ఎ చైర్ బినీత్ ఇట్ కానీ ఆమెను వేలాడు తీసాడు కానీ ఆమె కాళ్ళ కింద కుర్చీ పెట్టలేదు కుర్చీ పెట్టకుండా ఆమె ఎలా అక్కడికి ఎక్కింది ఛాండ బికాస్ ఛాండల్ విల్ బీ ఫర్ ద సీలింగ్ సీలింగ్ ఉంటుంది కెన్ యూ గో దేర్ వితౌట్ క్లైంబింగ్ సంథింగ్ ఏదో ఎక్కిండాలా ఎక్కి తాడు కట్టుకొని ఉండాల కట్టుకొని ఒక కాలతో కింద తన్నేసేయాల తన్నుకుంటే పక్కకు పొత్తి బిగుసుకుంటుంది తాడు గొంతుకి చచ్చిపోతుంది అలా కింద వాడు ఏమి చైరు పెట్టకుండా ఆమెను మాత్రం వేలాడదీశాడు ఎవరు నమ్ముతారా ఇప్పుడు ఆమె వేసుకున్నది అంటే అక్కడ ఏమి లేదు చేయిర్ లేదు ఏమి లేదు సో ఇట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఏ సూయిసైడ్ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ ఏ మర్డర్ కదా వాడు అంతగా ప్లాన్ చేశాడు కానీ ఒక చిన్న విషయం దగ్గర పొరపాటు చేశాడు ఏమిటది చేరి పెట్టలేకపోయాడు నమ్మరు ఇప్పుడు పోలీస్ వస్తే నమ్మరు ఎవరు నమ్మరు అసలు ఓకే దీన్ని బట్టి మన క్వశ్చన్ ఏమిటి వాట్ వుడ్ యూ డెపిక్ట్ అంటే థింక్ పెయింట్ ప్రజెంట్ అండర్స్టాండ్ అబౌట్ ద మర్డరర్స్ క్వాలిటీస్ హంతకుడి యొక్క గుణాల సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి వాడు ఎలాంటి వాడు అయింటాడు ఏ హీ వాజ్ ఎ బిట్ కన్జర్వేటివ్ పర్సనాలిటీ వాట్ ఈస్ కన్జర్వేటివ్ పర్సనాలిటీ అంటే చాలా నియమబద్ధం నియమబద్ధంగా రూల్స్ పాటించే వ్యక్తిలా కనపడుతున్నాడా వాడు నో అందులో రూల్స్ ఏమున్నాయి చంపడంలో సెకండ్ హీ మేడ్ ఎ ప్లాన్ బట్ వితౌట్ ఎనీ రీజనింగ్ కొంచెం పర్లేదు కొంచెం పర్లేదు వాడు ప్లాన్ వేసుకు వచ్చాడు కానీ దాన్ని వెనకల రీజనింగ్ లేదు అంటే దాన్ని ఎవరైనా ఎవరికైనా చెప్పాల్సి వస్తే వాడు దాన్ని సరిగ్గా రీజన్ చేసి చెప్పలేడు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్లవర్ ప్లాన్ హీ హ్యాడ్ ఎ ప్లాన్ బట్ నాట్ ఎ క్లవర్ ప్లాన్ అవునా కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్కి బెటర్ ఉంటే దీన్ని పక్కన పెట్టేద్దాం మూడు హీ వాజ్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు హెల్ప్ ది అదర్ పర్సన్ బట్ ఫెయిల్డ్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ యాబ్జల్యూట్లీ రాంగ్ కదా ఎందుకు వాడు మర్డరర్ పైగా అన్నారు హీ హాయిస్ట్స్ వేలాడ తీశాడు హౌ కెన్ హీ హెల్ప్ వెన్ హీ స్కిల్లింగ్ యాక్చువల్లీ సో ఉన్న వాటిలో అవుట్ అండ్ అవుట్ రాంగ్ అంటే ఇదే హీ వాజ్ నాట్ ట్రయింగ్ టు హెల్ప్ త్రీ ఈజ్ ఆబ్జల్యూటీ రాంగ్ ఫోర్త్ చూద్దాం హీ వాజ్ ఎ పర్సన్ హూ హ్యావింగ్ ఓవర్కమ్ మేజర్ ఆబ్స్టకల్స్ ఈజ్ అండన్ బై సంథింగ్ ట్రివియల్ మీరు కనుక దీన్ని తీసుకొని ఉంటే మీకు మార్క్ వస్తుంది వాడు ఆ వ్యక్తి ఆ మర్డరరు కష్టమైన వాటిని చక్కగా చేసేశాడు మేజర్ ఆబ్స్టకల్స్ని ఓవర్కమ్ చేశాడు అంటే చాండలీర్కి ఆమెను ప్లేస్ చేయడము తాడు కట్టి వేలాడ తీయడము అక్కడి దాకా ఆమెను తీసుకుపోవడం అంత కష్టమైన పనులు వాటిని బాగా చేశాడు వాడు హీ హ్యాస్ ఓవర్కమ్ మెనీ మేజర్ ఆబ్స్టకల్స్ అటువంటి కష్టమైన వాటివే బాగా చేసిన ఆ వ్యక్తి ఒక చిన్న సాధారణమైన పని చేయడంలో తప్పు చేసిన కారణంగా దొరికిపోయాడు హీ వాజ్ డన్ అంటే వాడి ప్లాన్ కాస్త ముక్కలు ముక్కలు అయిపోయింది వాడి ప్లాన్ కాస్త బట్టబయలు అయిపోయింది వాడి ప్లాన్స్ అంతా కూడా నేలకు కుప్పకూలిపోయింది ఎందుకు బై సంథింగ్ ట్రివియల్ ట్రివియల్ అంటే సిల్లీ అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్సిగ్నిఫికెంట్ అతి చిన్న పని చేయడంలో వాడు చేసిన పొరపాటు కారణంగా అంత పెద్ద కష్టమైన పని చేసిన వాడు కూడా దొరికిపోయాడు కష్టమైనవి బాగా చేసి సులభమైన దాని దగ్గర వాడు పప్పులో కాలు వేశాడు కుర్చీ పెట్టలేకపోవడం అనేది చిన్న విషయం అది పెట్టింటే నమ్మించగలిగి ఉండేవాడు ఆత్మహత్య అది అని కుర్చీ పెట్టలే నో బడీ విల్ బిలీవ్ దట్ ద ఉమెమన్ హ్యాస్ క్లైమ్డ్ హౌ కాబట్టి ట్రివియల్ మ్యాటర్ దగ్గర తప్పు ఎట్లా ఉంటుందంటే ఇది మీరు క్వాంటులో క్వాంటులో అతి కష్టమైన క్వశ్చన్స్ని బాగా చేసి సులభమైన క్వశ్చన్ని వదిలేసి వచ్చారు చేసిన కష్టమైనది మార్క్ వస్తుందో తెలియదు మీకు అక్కడే కూర్చొని ఆలోచించి ఆలోచించాలి టైం అంతా పోగొట్టుకొని సులభంగా మార్కులు తేగలిగిన క్వశ్చన్స్ని వదిలేసి వచ్చారు అట్లాగే అర్థమైందే కాబట్టి పెద్ద పెద్దవి బాగా చేసేసి సులభమైన దగ్గర పప్పులో కాలేస్తే ఇట్లా ఉంటుంది ట్రివియల్ అంటే సిల్లీ మీ ఆన్సరు అన్డౌటెడ్లీ నిస్సందేహంగా ఇదే ఇంకొకటి జాస్ట్ చూద్దాం హీ రివోక్డ్ ది యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై హిమ్ బికాస్ హి వాస్ గిల్టీ ఆన్ కాదు అర్థం తెలుసా అతను చంపేశాడు చంపేశాక వాడు చేసినది తప్పని తెలిసింది అందుకనే వాడు తిరిగి ఆమెను కిందకు దించాలనుకుంటున్నాడు ఎక్కడా లేదు ఇక్కడ కాబట్టి ఇది తప్పు ఆన్సర్ వచ్చి నాలుగు హి డిడ్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ ఈజీలీ బట్ ఫర్గా ద ఈజీ థింగ్ రైట్ దెన్ నైన్త్ ఇన్ ద ఫేమస్ స్టోరీ ద గిఫ్ట్ ఆఫ్ ద మ్యాగీ ఇది నాకు మై పర్సనల్ విషయం చెప్తాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్ ఇది పెద్ద కథ ఇది దీన్ని విలియం సిడ్నీ పోర్టర్ ఓ హెన్రీ అనే కలం పేరు పెన్ ఏమైంది ఆయన రాసిన కథ చక్కటి కథ ఇది ద పెద్ద కథని చిన్న బ్రీఫ్గా రాశారు అంతే ఇక్కడ ఏమంటే కనుక వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్ ఇన్ ద ఫేమస్ స్టోరీ ద గిఫ్ట్ ఆఫ్ ద మ్యాగీ బై ద మాస్టర్ ఆఫ్ ఐరోనీ అంటే మంచి అనుకుంటే చెడు జరిగింది చెడు అనుకున్నది కాస్త మంచికి దారి తీసింది ఇట్లా దాన్ని ఐరనీ అంటారు అంటే అనుకున్నదొకటి అయినదొకటి అట్లా దాన్ని ఐరనీ అంటారు ఆ ఆయనని చెప్పడంలో మాస్టర్ ఒక ఆయన ఆయన పేరు ఓ హెన్రీ ఆయన పేరు ఓ హెన్రీ కాదు ఆయన కలం పేరు ఓ హెన్రీ అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్ ఓకే అమెరికన్ ఆథర్ ఓకే ఏం జరిగింది ఆ కథలో ఏ పూర్ కపల్ పేదవాళ్ళైన ఇద్దరు భార్యాభర్తలు విషష్ టు గివ్ ఈచ్ అదర్ క్రిస్మస్ గిఫ్ట్స్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి చాలా ప్రేమ ఇద్దరు అంటే కనుక దే లవ్ ఈచ్ అదర్ సో మచ్ భార్య భర్తకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది పేదది డబ్బులు లేవు భర్త అనుకుంటాడు తన భార్యకు చాలా ఇష్టం తనకు ఆమె అంటే తనకేదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు ఇద్దరూ అనుకుంటారు ఇది తెలియకుండా అనుకుంటారు ద లవింగ్ వైఫ్ కట్స్ ఆఫ్ హర్ హెయిర్ ఆఫ్ ఫర్ లాంగ్ హెయిర్ టు బై హర్ హస్బెండ్ ఏ చైన్ ఫర్ హిజ్ వాచ్ ఆమె ఏం చేస్తుందంటే ఆమెకు చాలా అందమైన వెంట్రుకలు ఉంటాయి తల వెంట్రుకలు పొడవైన తల వెంట్రుకలు ఉంటాయి అమెరికాలో అమెరికా కథ అది అమెరికాలోనూ ఇతర చోట్ల కూడా ఇతర మన దేశంలో కూడా చాలామంది దండిగా వెంట్రుకలు ఉన్న ఆడవాళ్ళు ఆ వెంట్రుకలన్నీ కొంచెం కట్ చేసి అమ్ముకుంటుంటారు అమ్ముకు అమ్మేస్తుంటారు వెంట్రుకలు కావాలనుకున్న వాళ్ళకి వీళ్ళు వీళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకుంటారు ఆ షాప్ వాళ్ళు అట్లా అమ్ముకుంటారు చాలామంది అమెరికాలో ఎక్కువ ఇది అట్లనే ఇతర ఐరోపా దేశాల్లో కూడా ఆమెం చేసింది తన పొడవైన వెంట్రుకలని కట్ చేసుకొని మంచి ధరకి అమ్మి అమ్మేసింది ఎందుక తెలుసా ఇబ్బంది పెడుతున్నాయని కాదు వాటిని అమ్మితే మంచి డబ్బు వస్తుంది ఆ డబ్బుతో తన హస్బెండ్ చాలా ఇష్టం అతను అంటే తన హస్బెండ్ కట్టుకునే చేతికి చైన్ కొనుక్కొని గిఫ్ట్గా ఇవ్వాలా అనుకున్నది వాచ్ ఉంది పీసు చైన్ బాగోలేదు ముక్కలు ముక్కలు అయిపోయేసరిగా పని చేయలేదు అందుకే పక్కన పెట్టాడు చైన్ లేక వాచ్ని పక్క పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ చైన్ కొనుక్కుంటే వాచ్ మళ్ళీ కట్టుకుంటాడు తన హస్బెండ్ చెయ్యి అందం కనపడుతుంది వాచ్తో అని తన తల వెంట్రుకలు మామూలుగా ఆడవాళ్ళు దే లైక్ దేర్ హెయిర్ అటువంటి హెయిర్ని కూడా ఆమె త్యాగం చేసేసింది కట్ చేసుకొని అమ్ముకొని మంచి చైన్ కొనుక్కొని వచ్చింది సీక్రెట్గా తెచ్చి చేసింది ఎందుకు కూడా సర్ప్రైజ్ చేద్దాం ప్లెజెంట్గా సర్ప్రైజ్ చేద్దాం క్రిస్మస్ రోజున తన భర్తని అని ఆమె అనుకున్నది అతనేం చేశాడు ది హస్బెండ్ సెల్స్ హిజ్ వాచ్ సెల్స్ హిజ్ వాచ్ బ్యూటిఫుల్ ఏజెంట్ ఇట్ సెల్స్ హిజ్ వాచ్ టు బై హర్ టాటాయ్ షెల్ కోంబ్స్ ఫర్ హర్ హెయిర్ యూనో వాట్ హస్బెండ్ ఇడ్ ఆయన అనుకున్నాడంటే నా భార్యకు తల వెంట్రుకలు చాలా అందంగా ఉంటాయి కానీ వాటిని చక్కగా దువ్వుకోవడానికి తన దగ్గర అందమైన దువ్వెనలు లేవు అందుకే నేను నా వాచ్ని అమ్మేసేసి వచ్చే డబ్బుతో తనకు నేను మంచి షెల్ కోంబ్స్ కొనుక్కొని వస్తాను మంచి కాస్ట్లీవి మంచి క్వాలిటీవి అయినా దువ్వెన కొనుక్కొస్తానని వాచ్ అమ్మేశాడు దువ్వెన కొనుక్కొచ్చాడు ఇద్దరు క్రిస్మస్ రోజున పరస్పరం గిఫ్ట్లని అంతవరకు చెప్పకుండా పరస్పరం అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని చూసుకుంటే ఇద్దరు బాధపడుతున్నారు ఏమని దువ్వుకోవడానికి ఆమెకు వెంట్రుకలు లేవు చైన్ కట్టుకోవడానికి వాచ్ లేదు ఇంతే కథ ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్ వన్ ఆఫ్ మై మోస్ట్ లైక్డ్ స్టోరీస్ ఓకే దే ఇంకా చాలా ఉన్నాయి వన్ ఆఫ్ దెమ్ ఈస్ దిస్ ఓకే ఏమైనా క్వశ్చన్ ఏమన్నాడు వాట్ కైండ్ ఆఫ్ ట్రైట్ అంటే లక్షణము క్వాలిటీ గుర్తుపెట్టుకోండి ట్రైట్ ఆర్ క్వాలిటీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ కథలో ఇద్దరు భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఎలాంటి భావనతో మెలిగారు ఒకటి యాంటిసిపేటింగ్ ఆశిస్తున్నారా భర్త మెచ్చుకుంటాడని భార్య భార్య మెచ్చుకుంటుందని భర్త ఇద్దరు కూడా ఆశించి చేశారా తప్పు కాదు పూర్తిగా కానీ నాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ యొక్క ఆ ఇద్దరి యొక్క గుణం ఇంకా బయటపడలేదు యాంటిసిపేటింగ్ ఈజ్ నాట్ ఎ క్వాలిటీ ఓకే ఎక్స్పీయేటరీ అబ్హోరింగ్ నాస్టాలజిక్ ఇండిగ్నెంట్ ఇది ఇది కాస్త సులభం అర్థం చేసుకోవడానికి మిగతా అవన్నీ ముక్క అర్థం కాదు మనకి ఇక్కడే వచ్చేది క్వశ్చన్ ఈజీ ఆప్షన్స్ ఆర్ డిఫికల్ట్ కదా కాబట్టి వకాబులరీ ముందుగా ఇండిగ్నెంట్ అంటే ఫస్ట్లో చెప్పానే ఒకదానికి ఎనాయింగ్ ఇరిటేటింగ్ యాంగ్రీ అని చెప్పాను కదా ఎగ్జాస్పరేటింగ్ అంటే అదే ఇండిగ్నెంట్ అంటే యాంగ్రీ ఎనాయిడ్ ఇరిటేటింగ్ అవునా కాదు కదా అక్కడ ఎక్కడ కోపము లేదు ఏమీ లేదు ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు ఇద్దరు కూడా ఆ జరిగేదాకా వాళ్ళిద్దరు అట్లా కోపంతోనే మనుషులు కాదు వాళ్ళు ది లవ్ యూచర్ సో మచ్ కాబట్టి తప్పు నాస్టాలజిక్ ఎప్పుడో జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకొని అప్పుడు ఎంత బాగుంటుంది కదా అనుకుంటే నాస్టాలజిక్ అట్లా చిన్నప్పుడు లేక ఈ మధ్యనో బాగా సంతోషంగా ఉన్న రోజుల్లో పరస్పరం ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్న రోజుల్లో ఉండి ఇప్పుడు మళ్ళీ అలా లేనప్పుడు అవి గుర్తొస్తే యు బికమ్ నాస్టాలజిక్ బాల్యంలో ఎట్లా ఉంటుంది ఈత కొడుతుంటిమి బావుల్లో చెరువుల్లో చెట్లు ఎక్కుతుంటే జాంపండ్లు తింటుంటుమి ఇప్పుడు ఏమి చెట్లు లేవు ఈత లేదు వే ఏమి లేదు ఆ రోజులే వేర్రా అనుకుంటారు కదా అదంతా నాస్ట్రాలజిక్ థింకింగ్ ఆఫ్ ద హ్యాపీ పాస్ట్ ఈజ్ నాస్ట్రాలజిక్ అవునా నో ఇట్ ఈస్ ప్రజెంట్ పాస్ట్ ఏం లేదు ఇందులో అబ్హోరింగ్ హేటింగ్ ఈచ్ అదర్ డిజ్లైకింగ్ ఈచ్ అదర్ అవునా దే లవ్ ఈచ్ అదర్ సో మచ్ అసలు ఆపోజిట్ అబ్హోరింగ్ ఆపోజిట్ ఆన్సర్ దీనికి యాక్చువల్గా దే లవ్ దెమ్ ఈచ్ దే లవ్ ఈచ్ అదర్ సో మచ్ ద వైఫ్ అండ్ హస్బెండ్ తప్పు ఎక్స్పియేటరీ ఈజ్ అవర్ ఆన్సర్ ఏం ఎక్స్పియేటరీ తెలిస్తే ముందే పెట్టేసిండే వాళ్ళు ఏమిటంటే కనుక సాక్రిఫిషియల్ ఒకరికొకరు త్యాగం చేసుకునే గుణం ఆమె కోసం వాచ్ త్యాగం చేశాడు అతని కోసం జుత్తు త్యాగం చేసింది ఆవిడ త్యాగం అనే గుణం బయటపడుతోంది ఇక్కడ ఎక్స్పియేటింగ్ అంటే సాక్రిఫిషియల్ ఎస్ఏ ఎఫ్ఐసిఐఏఎల్ అదే ఆన్సర్ కూడా సెకండ్ నోట్ చేసుకోండి సాక్రిఫిషియల్ లాస్ట్ క్వశ్చన్ అండి పాసర్స్ బై దారిలో పోతున్న వాళ్ళు పాసర్స్ బై ఫ్రమ్ అనదర్ రీజియన్ ఆర్ డైయింగ్ ఆఫ్ థర్స్ట్ ఇన్ డెజర్ట్ నే డెజర్ట్ ఎడారిలో ఎడారిలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు దప్పికతో చచ్చిపోతున్నారు అట్లేగా దేర్ వెహికల్ ఎంటర్స్ వాళ్ళ వాహనము ఎంటర్ అయింది ఒక జోన్లోకి అనదర్ జోన్లోకి ఎంటర్ అయింది ఆ ఎడారిలోనే బట్ దే డోంట్ రియలైజ్ కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఏమని దట్ దెర్ ఈజ్ ఎ ఫ్రెష్ వాటర్ ఎస్ట్యూవరీ అక్కడ ఒక చక్కటి మంచి తాగడానికి అనువుగా ఉండే నీళ్ల కొలను ఒకటి కొలను ఒకటి అదే జోన్లో ఉండింది అని తెలియక వాళ్ళు మరో జోన్లోకి అడుగుపెట్టారు అంటే వాళ్ళు ఏ జోన్లో కోసం చచ్చిపోయారో అట్లాగా ఆ జోన్లో వాళ్ళు చూసింటే ఒక చోట ఉండింది ఆ ఫ్రెష్ వాటర్ ఎస్ట్యువరి వాళ్ళు దాన్ని గమనించకుండా దాన్ని తెలుసుకోకుండా పక్క జోన్లోకి వెళ్ళిపోయారు ఇది జరిగింది దీన్ని బట్టి ది పాసర్స్ బై ఆర్ అంటే అటువంటి ఆ దారిలో ఎడారిలో పోతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎలాంటి వాళ్ళండి ఓవర్లుకర్స్ ఉన్నా గమనించలేకపోయిన వాళ్ళ ఆల్మోస్ట్ సరిపోయింది కదా జడ్జిమెంటల్ అంటే ఏమి ఇది సరైందా కాదా సరైందా కాదా ప్రదాన్ని రంధ్రాలు వేసి చూసే మనస్తత్వం ఉన్నవాళ్ళ కన్నింగ్ మోసగాళ్ళ అసలు కాదు అక్కడ మోసమై మాట్లాడలేదు అక్కడ వైజ్ తెలివైన వాళ్ళ ఇది కూడా అస్సలు కాదు బికాస్ వైజ్ ఆ వాళ్ళు ఏం వాళ్ళు వెతికిండే వాళ్ళు చుట్టుపక్కల దే ఆర్ నాట్ వైజ్ దే ఆర్ అదర్వైజ్ ఓకే ఎనలైజర్సా అంటే విశ్లేషించే వాళ్ళ ఇక్కడ ఉండొచ్చా ఉండవా నీళ్ళు ఇలా 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 ఉంటే వాతావరణం ఇలా నీళ్లు ఉంటాయి కదా అనుకుని ఎనలైజ్ చేశారా చేసినా బాగుండు కనపడిది వాళ్ళకి నీళ్ళు అక్కడ ఇంటి ఎనలైజ్ దెన్ వాట్ ఆర్ దే దే ఆర్ ఓవర్ లుకర్స్ అంటే ఏమి ఒకటి కనిపిస్తున్నా దాన్ని చూడలేకపోతే ఓవర్లుక్ చేయుట ఇగ్నోర్ చేయుట కొంచెం తేడా ఉంది ఇగ్నోర్ అంటే తెలిసి చూసి దాన్ని పట్టించుకోకుండా పోవడం ఓవర్లుక్ అంటే ఉండదులే అనుకుని వెళ్ళిపోవడం ఉండదులే అనుకొని పోతే ఓవర్లుక్ ఉన్నా చూడకపోతే ఇగ్నోర్ కదా కాబట్టి దెర్ ఓవర్ లుకర్స్ దెర్ ఈజ్ ఏ దెర్ వాజ్ ఏ ఫ్రెష్ వాటర్ ఎస్చ్యువరీ ఇన్ ద సేమ్ రీజియన్ విచ్ దే లెఫ్ట్ బట్ దే డిడ్ నాట్

లాస్ట్ ప్రీవియస్ ఇయర్ దే ఆస్క్డ్ క్వశ్చన్స్ త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ ఆస్క్డ్ ఇన్ ద అర్లీ ఇయర్ పేపర్ కాబట్టి దే మే ఆస్క్ వన్స్ అగైన్ ఆర్ దే మే ఆ టాస్క్ చెప్పలేము బట్ ప్రిపేర్ అయి ఉంటే మంచిది కదా ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ టైం ఇన్ ద కమింగ్ త్రీ ఆర్ ఫోర్ డేస్ మీట్ యూ వెరీ సూన్